ముందు సాక్ష్యం చెప్తాను కొద్దిసేపు. సాక్ష్యం చెప్పక ముందుకు ఒక వాక్యం చదువుకొని సాక్ష్యం చెప్పు, తర్వాత వాక్యం మళ్ళీ ఒక పాట పాడినాక మళ్ళీ వాక్యం చెప్పు. ఎక్కువసేపు తీసుకోను, కొద్దిసేపే. కీర్తనలు 145:4 అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 145:4 అందరం కలిసి చదువుకుందాం. వన్ జనరేషన్ షల్ ప్రేజ్ దై వర్క్స్ టు అనదర్ అండ్ షల్ డిక్లేర్ దై మైటీ యాక్ట్స్. దేవుడి వాక్యాన్ని దీవించు. సాక్ష్యం కూడా కొద్దిసేపే చెప్తాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల మా ప్రభా, మరి ఒకసారి మీ కృపా సింహాసనం వద్దకొచ్చి సాగిలపడి మీ ఘనమైన నామాన్ని గణపరిచి ఆరాధించి హెచ్చించి కొనియాడి పూజించే భాగ్యం ఇచ్చినారనైనా మీకెంతో వందనాలు. మహాగణుడో, మహోన్నతుడో, పరిశుద్ధుడవైన దేవుడో, యుగయుగములు జీవించే దేవుడో, ఆశ్చర్యకరుడో, ఆలోచనకర్తో తండ్రి, యునిక్ గాడ్, సావరిన్ గాడ్, నెవర్ ఫెయిలింగ్, నెవర్ చేంజింగ్ గాడ్, కవనెంట్ కీపింగ్ గాడ్ ప్రభా, మోస్ట్ హోలీ గాడ్, వండర్ వర్కింగ్ గాడ్ ప్రభా, వండర్ఫుల్ గాడ్. మీలాంటి దేవుడు ఎక్కడ ఎవరు లేరు. మీరే మా దేవుడవు, మా సృష్టికర్తవు, రక్షకుడో, విమోచకుడో అయినందుకు సాగిలపడి మేము స్తుతిస్తూ, గణపరుస్తూ, హెచ్చిస్తూ కొనియాడుతున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో ప్రభా, సిల్వలో మీరు కార్చిన అమూల్య ప్రశస్త పవిత్ర పరిశుద్ధ రక్తాన్ని బట్టి సాగిలపడి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. కార్చిన అమూల్యమైన పరిశుద్ధ రక్తంతో నన్ను కూడా కడిగి మీ బిడ్డగా, మీ సొత్తుగా, మీ సాంపాద్యంగా చేసుకున్న మీ గొప్ప ప్రేమ, మీ ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను బట్టి వందనాలు ప్రభా. విడవక మా ఎడల కనికరించి చూపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. భూమి పునాదులు వేయబడక ముందుకే మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారయ్యా. తల్లి గర్భంలో రూపింబడక ముందుకే ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకున్న ఏర్పాటు అంతటిని బట్టి వందనాలు. మీరు మా పక్షం కలిగిన ఉద్దేశాలన్నీ మేలు కానీ హానికరమైనవి కాదని సెలవిచ్చినారు ప్రభా. సమస్తము సమకూడి మా జీవితంలో మేలుకు చేస్తున్న తండ్రిగా ఉన్నందుకు వందనాలు ప్రభా. శాశ్వతంగా ప్రేమిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ దినం కూడా ప్రభా, సిస్టర్స్ మీటింగ్ నిమిత్తమై ప్రభా, డిఫెన్స్ కాలనీ బెరాక మందిరానికి మీరు నడిపించినారు, మీకు ఎంతో వందనాలు ప్రభా. కూడుకున్న సిస్టర్స్ అందరిని బట్టి వందనాలు. బాధ్యత వహిస్తున్న సిస్టర్స్ అందరిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు ప్రభా. మరి ఇంతవరకు పాటల ద్వారా మీ నామ మహింపచ్చబడ్డది మిమ్మల్ని స్తుతించగలిగినాం తండ్రి. పాటలతో మీకెంతో వందనాలు ప్రభా. తిరిగి సాక్ష్య సమయంని కూడా దీవించండి ప్రభా, మీ చిత్తంలోనే నడిపించండి. మోషే నోటికి తోడై ఉన్నట్టు మీ నోటికి తోడై అంటున్న వాగ్దానం నెరవేర్చండి. నీ నోరు బాగ్గా తెరుము, దాన్ని నింపుతా అన్నారు ప్రభా. మీరే నింపండి. జీవజల నదులు ప్రవహించలాగున సహాయపడండి. అంధకార చీకటి శక్తులన్నీ బంధించండి. కనీ కనబడని శక్తులన్నీ బంధించండి. శిల్వ చాటున మమ్మల్ని మరుగుపరచండి ప్రభా. మీ ఆత్మతో నింపండి. పునరుద్ధాన శక్తిని, బలాన్ని పోయండి ప్రభా. అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా వాడుకోండి ప్రభా. నా బలహీనతలన్నీ క్షమించండి. మీ రక్తంతో కడిగండి. యోగ్యంగా మీ బిడ్డల ఎదుట నిలబెట్టుకోండి. నాకైతే ఎట్టి యోగ్యత లేదు. కేవలం మీ శిల్వ రక్తంతో నైనా మీరిచ్చిన ధైర్య ప్రవేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. నైనా ఈ సమయం ఎంతో దీవెనకరంగా, క్షేమకరంగా చేయండి. మాకందరికీ కూడా క్షేమకరంగా చేయండి. కేవలము అవి మీ మాటలుగా ఉంచండి ప్రభా. నా మాటల్లో కేవలము మరణం కలుగజేస్తే ప్రభా, నా మాటలు కొట్టివేయండి తండ్రి. కేవలం మీ మాటలే వినిపింపజేయండి. నా జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు నైనా మేము ఈరోజు పంచుకొని వింటుండగా మీరే సహాయపడండి తండ్రి. మీ కృపను, మీ బలమైన హస్తం తోడుగా ఉంచండి. మీ ఆత్మతో నింపండి. మీ రక్తంతో ప్రోక్షించండి. వచ్చిన వాళ్ళందరినీ బట్టి వందనాలు. ఇంకెవరైతే రాలేకపోయినారో వాళ్లతో కూడా మీరు ఉండండి, నడిపించండి ప్రభా. ఈ సమయం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. సంఘానికి క్షేమకరంగా, మా కుటుంబాలకు, మాకందరి కూడా క్షేమం కలగజేయండి. మీ నామ మహిమ కొరకు అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి. శిల్వ చాట్న మరుగుపరచండి ప్రభా. మీరే కనబడాలి ప్రభా. సహాయం చేయండి. శత్రు కార్యాలన్నీ బంధించండి. విశ్వాసంతో ప్రార్థిస్తూ, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నమ్మి స్తుతిస్తూ, యేసు ప్రభు ఘనమైన అతి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ దేవుడు నన్ను ఏ రీతిగా రక్షించినాడో, ఏ రీతిగా తన సేవ నిమిత్తం పిలుచుకున్నాడో ఆ విషయాలు, కొన్ని విషయాలు చెప్పుకునే ముందు కొన్ని మాటలు చెప్తాను. మా అమ్మమ్మ గురించి ఏంటంటే,
ఆ బ్లెస్సెడ్ ఉమెన్ గురించి నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు ఎందుకంటే తన ద్వారానే మేమందరము రక్షణలోనికి నడిపించబడ్డము తన విషయం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా మా అమ్మమ్మ మిషనరీస్ ద్వారా రక్షించబడ్డది మిషనరీస్ ద్వారా ఆ దినాల తర్వాత తను ఏం చేసిందంటే మా అమ్మమ్మకి 16 మంది పిల్లలు 16 చిల్డ్రన్ 3 టైప్స్ ఆఫ్ ట్విన్స్ అన్నమాట ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలు ఒక మగ పిల్ల ఒక ఆడ పిల్ల ఆ రీతిగా అప్పుడు బ్రిటిషర్స్ ఉండే అప్పుడు ఆ బ్రిటిషర్స్ హాస్పిటల్ దగ్గర తన గురించి బ్లెస్సెడ్ ఉమెన్ అని రాసి పెట్టినంట షీ ఇస్ బ్లెస్సెడ్ అని ఎందుకంటే 3 టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ పుట్టినారు ఇంకా 16 మంది పిల్లలు అని ఆమెకు బ్లెస్సెడ్ ఉమెన్ అని రాసి పెట్టినారు తర్వాత అమ్మమ్మ మిషనరీస్ ద్వారా రక్షించబడ్డది మెననైట్ చర్చికి వెళ్ళే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ముందు బక్సింగ్ గారు ఇక్కడ రాకముందు తర్వాత మా మదర్ వాళ్ళందరికీ మ్యారేజెస్ ఎంగల్స్గా ఉన్నప్పుడు హెబ్రోన్ తర్వాత హెబ్రోన్కి ఎట్లా వచ్చిందంటే బక్సింగ్ గారు ఇక్కడ రాకముందుకు లాల్దీన్ బ్రదర్ ఆగస్టిన్ బ్రదర్ అని ఆగస్టిన్ అంకుల్ సేవకుడు పెద్ద సేవకుడు ఇప్పుడు లేరు వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాడబడుతున్నారు ఆగస్టిన్ బ్రదర్ గారు బక్సింగ్ అంక్ లాలుద్దీన్ బ్రదర్ అని హైదరాబాద్లో బాగా సేవ చేసినారంట అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పిన మాటలు నేను చూడలేదు కానీ వాళ్ళ ద్వారా మేము విన్నాయి తర్వాత మేమందరము నా అమ్మమ్మ నారాయణ కూడా ఇంట్లో ఉండే బక్సింగ్ గారు కూడా నారాయణ కూడా సిస్టర్స్ అనే పిలిచేవారంట మమ్మలను ఎందుకంటే అమ్మ వాళ్ళని అందరినీ చాలామంది సిస్టర్స్ అంటే 16 మంది పిల్లల్లో 10 మంది బ్రతికినారు 8 మంది సిస్టర్స్ ఆడపిల్లలు బ్రతికినారు ఇద్దరు మగ పిల్లలు బ్రతికినారు అయితే ఆ 10 మంది పిల్లలతో అమ్మమ్మ నారాయణగూడ ఇంట్లో ఉండే నారాయణగూడ ఇంట్లో ఉన్నప్పుడు తర్వాత లాలుద్దీన్ బ్రదర్ ఆగస్టిన్ బ్రదర్ గారు ఇల్లు ఇల్లు వెళ్ళి సేవ చేసేవాళ్ళంట అప్పుడు బక్సింగ్ గారు ఇంకా ఇక్కడ రాలేదు ఒక్కసారి ఏమో బ్యాప్టిస్ట్ చర్చ్ సెకండ్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్కు వచ్చినారంట వచ్చి వెళ్ళిపోయినారు అప్పుడు అమ్మమ్మ ఆ మీటింగ్ కూడా అటెండ్ చేసిందంట చేసింది అయితే ఆ లాల్దీన్ బ్రదర్ ఆగస్టిన్ గారు ప్రొసెషన్ లాగా వచ్చి వాళ్ళు ప్రొసెషన్ లాగా వచ్చి నారాయణగూడ చౌరస్తలో నిలబడి పెద్దగా అరుచుకుంటా వాక్యం చెప్పేవాళ్ళంట అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉండేవాళ్ళంట వాళ్ళు వాక్యం చెప్తుంటే అమ్మమ్మ మిషనరీస్ ద్వారా రక్షించబడ్డది కాబట్టి అమ్మమ్మ ఏం చేసిందంటే మా మామలకు చెప్పి అక్కడ ఎవరో దైవజనులు వచ్చి నిలబడి వాక్యం చెప్తున్నారు వాళ్ళని పిలుచుకొని రండి అని అమ్మమ్మ చెప్పిందంట మా తాతగారు చనిపోయినారు అప్పటికే ఇంకా మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఆ లాలుద్దీన్ బ్రదర్ని ఆగస్టిన్ అంకుల్ని నారాయణగూడ ఇంటికి అమ్మమ్మ ఉన్న ఇంటికి ఇన్వైట్ చేసింది వాళ్ళు వచ్చినారు పిలిస్తే వచ్చి అక్కడ ప్రార్థన చేసి ఆ రీతిగా పోయినరు తర్వాత మా అమ్మ వాళ్ళ మ్యారేజెస్ అన్నీ చేసింది అమ్మమ్మ అందరి మ్యారేజెస్ అయిపోయింది తర్వాత ఏమైందంటే మా అమ్మకి 9 మంది పిల్లలం మా మదర్కి 9 మంది పిల్లలము అయితే అప్పటికి వేరే చర్చిలో మెననైట్ చర్చిలోనే ఇప్పుడు ఉంది అక్కడ హెబ్రోన్ దగ్గరనే మెననైట్ చర్చ్ అని ఉంది ఆ మెననైట్ చర్చిలోనే మా మదర్ వాళ్ళ మ్యారేజ్ కూడా అయింది అక్కడే తర్వాత 9 మంది పిల్లలం మేము 6 మంది బ్రదర్స్ నాకు ఇద్దరు సిస్టర్స్ అయితే నేను పుట్టకముందు నేను కడుపులో ఉన్నప్పుడు ముందు మా సిస్టర్ ఒక సిస్టరు కడుపు నొప్పితోని తను చనిపోయింది తను ప్రభు దగ్గరికి వెళ్ళింది తర్వాత మా అందరూ రెగ్యులర్గా అమ్మ హాస్పిటల్కి వెళ్ళేది ప్రతి కాన్పుకు ప్రతి డెలివరీకి హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసుకునేదంట ప్రభా మీ చిత్తం ఎవరైతే వాళ్ళని ఇవ్వండి మీ చిత్తమని అడిగేదంట అయితే 6 మంది మగపిల్లలు ఉన్నాక తర్వాత మా ఇద్దరు అక్కలు ఉండే కదా ఒక అక్క చనిపోయింది నేను కడుపులో ఉన్నప్పుడు అక్క చనిపోయింది కాబట్టి మా అమ్మ హాస్పిటల్లో నేనున్నప్పుడు మటుకు బాగా ప్రార్థన చేసిందంట ఎందుకంటే మా ఫ్యామిలీస్లలో మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరు బాగా కలిసి ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు పిల్లలు అట్లంతా అమ్మమ్మ ఆ రీతికి అందరినీ ఆ రీతిగా పెంచుతూ వచ్చింది పిల్లలు ఎక్కువ మంది ఎక్కువ ఒక్కొక్కరికి కూడా అందరికి కూడా 8 మంది 9 మంది కంటే ఎవరికి కూడా తక్కువ లేరు మా పెద్దమ్మలకు చిన్నమ్మలకు మా మామలకు అందరికి కూడా ఎక్కువ పెద్ద సంతానం అనమాట ఇజ్రాయెల్ల సంతానం అనేవాడంట బక్సింగ్ గారు ఇజ్రాయెలైట్స్ అని పిలిచేవాడంట అయితే ఆ రీతిగా లాల్దీన్ బ్రదర్ ఆగస్టిన్ అంకుల్ ముందు మా ఇంట్లోకి వచ్చేవాళ్ళం తర్వాత
లాల్దీన్ బ్రదర్ వెళ్ళిపోయినారు. తర్వాత బక్సింగ్ గారేమో చెన్నైలో ఉండే. అప్పుడు మా మమ్మీ మా అమ్మమ్మ మా పెద్దమ్మని తీసుకొని, మా పెద్దమ్మకు ఒక్కటే కూతురు. అప్పుడైతే తను బాగలేకుండంట. బాగలేనప్పుడు చెన్నైకి మెడ్రాస్కి వెళ్ళి అక్కడ బక్సింగ్ గారి దగ్గర ప్రార్థన చేయించిందంట. ప్రార్థన చేయించితే మా పెద్దమ్మ కూతురు అక్క అనమాట, పెద్ద అక్క అనమాట మా ఫ్యామిలీలో, తను బాగైందంట. బాగైనప్పుడు అక్కడ బక్సింగ్ గారిని అడిగిందంట, మీరు కూడా హైదరాబాద్కు రండి. హైదరాబాద్లో అప్పుడు ఇంకా దాని తర్వాత 47 అయిపోయాక మనకు ఇండిపెండెన్స్ వచ్చి వీళ్ళు ఎవరు ముస్లిం రాజ్యం వచ్చింది కదా అప్పుడు. అయితే అమ్మమ్మ చాలా ప్రార్థన చేసింది, ఎందుకంటే మిషనరీస్ వారనే అమ్మమ్మ రక్షించబడ్డది, బాగా ప్రేయర్ఫుల్ ఉమెన్ అనమాట. అయితే ఎప్పుడు ప్రార్థన చేసింది, బక్సింగ్ గారిని అడిగిందంట, మీరు ఇక్కడికి రండి హైదరాబాద్కు అని. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, పాత ఫ్యామిలీస్, భట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రాన్సిన్ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. అమ్మ వాళ్ళు వాళ్ళ పేర్లు అన్నీ చెప్పింది కానీ ఇప్పుడు నాకు అవన్నీ ఇది లేదు. కొన్ని ఫ్యామిలీస్ కలిసి అంకుల్ బక్సింగ్ అంకుల్ దగ్గరికి అక్కడ చెన్నైకి వెళ్ళి వాళ్ళు పిలుస్తూ వచ్చిండ్రంట అంకుల్ని, హైదరాబాద్కి రండి అని. ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ ఇంకా ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని ఉంది హెబ్రోన్ పక్కకే, అది హార్స్ రేస్ అది ఇది ఉండేదంట, అంత హార్స్ రేసెస్ అవన్నీ జరుగుతుండేదంట. అయితే అమ్మమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చేదంట, ప్రభా ఇక్కడ ఎందుకు ఈ హార్స్ రేసెస్ ఇవన్నీ కూడా తీసివేయబడాలా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది ఇప్పుడు తీసేసి ఇప్పుడు అక్కడ మంచిగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ వచ్చింది. దాని పక్కకే ఏలిం రాకముందు కూడా, తర్వాత బక్సింగ్ గారు ఇక్కడ మేము చెప్పినందుకని కాదు కానీ అంకుల్ ప్రార్థన చేసి, తర్వాత కొంతమంది కూడా పాత వాళ్ళు, పాత బిలీవర్స్ కూడా కొన్ని ఒక 10 కుటుంబాల ఆది అప్పుడు ఉంటే ఆ కుటుంబాలలో కొంతమంది పాల్ అంకుల్ అని కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్ళి అంకుల్ను హైదరాబాద్కు పిలిస్తే సరే నేను ప్రార్థన చేసి చెప్తానని ప్రార్థన చేసినాక తర్వాత వచ్చినారంట. ఆగస్టిన్ గారితో అంకుల్, బక్సింగ్ గారితో ఆగస్టిన్ అంకుల్ కూడా కలిసి సేవ చేస్తూ వచ్చినారు. ఇంకా అప్పుడు ఆ పాత బిల్డింగ్స్ మా ఇండ్లలో వచ్చే, అమ్మమ్మ ఇల్లు నారాయణగూడలో ఉండే, ఆ ఇంట్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఏలిం లేనప్పుడు కూడా ఇంకా మనకి ఏలిం మందిరం లేదు. అయితే కొన్ని ఇండ్లలో బిలీవర్స్ ఇండ్లలోనే కూడుకునేవాళ్ళంట. బల్ల సండే ఆ ఇంట్లో కూడా బల్ల విరిచేవా, ఇంటింటికి వెళ్ళి బల్ల విరిచాలి కదా. ఆ దినాలలో సంఘం ఇంకా ఏలిం రానప్పుడు మనకి ఏలిం కూడా లేకుండే, ఆ దినాలలో అమ్మమ్మ ఇంట్లో కూడా ఇంకా కొంతమంది పాల్ అంకుల్ అని ఉండే, ఫ్రాన్సిన్ ఆంటీ అని ఉండే, వాళ్ళు పెద్ద వాళ్ళు ఇప్పుడు లేరు, అమ్మమ్మ కూడా లేదు, ఆ ఇండ్లలో కూడా బల్ల ప్రతి వారం ఒక్కొక్కరి ఇండ్లలో బల్ల విరిచేవారంట. బక్సింగ్ అంకుల్ కూడా అక్కడికే వచ్చి అందరు బల్ల విరిచేవారంట. తర్వాత ఏలిము తర్వాత ప్రార్థన చేసినాక దేవుడు మనకు ఏలిం ఇచ్చినాడు. అయితే ఏలింకు ఇంకా అందరు అటెండ్ చేసాం. ఇంకా అప్పుడు నుంచి అమ్మమ్మ వాళ్ళు ఏలిం ఎప్పుడైతే వచ్చిందో మనకు మందిరము, ఇంకా అప్పటి నుంచి ముందు అమ్మ వాళ్ళు మెన్నైట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు, పప్ప వాళ్ళదేమో వెస్లీ చర్చ్ ఉండే, అయితే అక్కడి నుంచి కూడా వాళ్ళంతా వచ్చేసినారు. అమ్మమ్మ అందరినీ దేవుణ్ణిలో నడిపించింది. ఎందుకు అన్ని విధాలుగా బ్లెస్సెడ్ మన, ఎందుకంటే 10 మంది పిల్లలను దేవుణ్ణిలోకి నడిపించింది, అందరినీ హెబ్రోన్కే తర్వాత ఏలింకే నడిపించింది. అయితే వాళ్ళు వేరే వేరే చర్చెస్ అయినా, అంటే మా డాడీ వాళ్ళు వేరే చర్చెస్, వెస్లీ చర్చ్ అట్లా అయినా కానీ కూడా జనరల్గా తెలుసు కదా వెస్లీ చర్చెస్ అన్ని చర్చెస్లలో అది పుస్తలు అవి ఇవన్నీ కడతారు కదా మామూలుగా. అయితే ఇక్కడికి ఏలింకి వచ్చినాక అమ్మ పుస్తే కూడా తీసేసి అమ్మమ్మ రింగ్ చేపించిందంట. అంటే అక్కడ వేరే ఆచారాలు అవన్నీ వేరే వేరే చర్చెస్లో అవన్నీ ఉండే, అవన్నీ వదులుకొని ఏలిం నుంచి ఇంకా అప్పుడు బక్సింగ్ గారి దగ్గరికే ఇంకా రెగ్యులర్గా అందరూ వచ్చేవాళ్ళు అన్నమాట. నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, అంత స్టార్టింగ్ నుంచి ఆ ఫ్యామిలీ అయినప్పటికీ, మంచి విశ్వాస గృహం అయినప్పటికీ నన్ను సేవలో ఎంతో కొంచెం అడ్డుపరిచినారు, రానియకుండా చేసి, అందుకే ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. అయితే తర్వాత ఇంకా అది ఆ రీతిగా ఉన్నప్పుడు ఇంకా తర్వాత మేము పెద్దగా అయినాము. తర్వాత నేను చదువుకున్నాను, టీచర్లాగా జాబ్ చేసినాను. టీచర్లా నాకు చిన్నప్పటి నుంచి సేవ పిలుపు ఉంది, కానీ నేను చాలా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను విబిఎస్లోనే చిన్నప్పుడే రక్షించబడ్డాను, మేము బిలీవర్స్ అని చెప్పినాం కాబట్టి, బిలీవర్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళందరూ రెగ్యులర్గా హెబ్రోన్కు తీసుకొచ్చేవాళ్ళు ఎక్కడున్నా. ఇంకా ఏలిం అయిపోయినాక నేను పుట్టినప్పటికీ హెబ్రోను, అన్న వాళ్ళందరూ ఏలిం, మా పెద్దన్న వాళ్ళ మా పెద్దన్నకేమో
47 అట్లా పుట్టినడగా మా పెద్దనకేమో లాలుద్దీన్ బ్రదరే పేరు పెట్టిండంట. తర్వాత లాలుద్దీన్ బ్రదర్ వెళ్ళిపోయినాక మళ్ళీ చర్చిలో మా ఏలి మందిరంలో మళ్ళీ బక్సింగ్ అంకుల్తో పేరు పెట్టించింది. దాని తర్వాత ఇంకా నేను పుట్టినప్పటికీ ఇంకా అప్పటికి హెబ్రోనే అనమాట. తర్వాత ఇంకా రెగ్యులర్గా అమ్మ అందరినీ తీసుకొని వచ్చేది మందిరానికి. తర్వాత నేను ఎట్లా రక్షించబడ్డాను, చిన్నప్పుడే నేను విబిఎస్లో దేవుడు నాతో మాట్లాడుతూ ఫస్ట్ నేనేమనుకున్నానంటే నేను కూడా మా అందరు మంచి క్రైస్తవులు కదా, నాకు ఎందుకు పర్సనల్గా రక్షణ అవసరమా అని అట్లా అనుకునేదాన్ని నేనే. తర్వాత ఒకసారి విబిఎస్లో ఒక స్టోరీ ద్వారా క్లోజింగ్ లెసన్ స్టోరీ అది చెప్పినప్పుడు చిన్న పాప చనిపోతుంది అన్నమాట. అప్పుడు ఆమె ఎక్కడ పోయింది అని చెప్పినప్పుడు అప్పుడు నాకు చాలా భయం వేసింది. అదే నేను చనిపోతే కూడా ఎక్కడ పోతాను, పర్సనల్గా ప్రతి ఒక్కరికి రక్షణ అనేది అవసరమని అప్పుడు నేను విబిఎస్లో కథల ద్వారా ఆంటీ వాళ్ళు చెప్పిన దాని ద్వారా నేను తెలుసుకొని తర్వాత దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను కూడా దేవుణ్ణి యేసు ప్రభుని అంగీకరించి నా పాపాలు క్షమించమని అడిగినాను. ఆ రోజున ప్రభు నన్ను క్షమించినాడు, నేను ఆయన బిడ్డగానే రక్షించబడ్డాను. రక్షించబడ్డాక ఇంకా తర్వాత 10th క్లాస్లోనే నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడక ముందు కూడా మా ఇంటి దగ్గర ఏం చేసేదానంటే హెబ్రోన్లో సండే స్కూల్లో ఏం విన్నానో అదే పోయి చెప్పేదాన్ని అక్కడందరికీ. నేను రక్షణ పొందక ముందు కూడా సండే స్కూల్లో విన్నది మీరు మీరు అంటే చిన్నప్పుడు తెలియని విధానంలో ఇంటి ఎదురుగా అందరూ బొట్లు పెట్టుకొని అట్లా వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ చెప్పేదాన్ని. కానీ అప్పుడు నేను చిన్నగా ఉండే కాబట్టి నన్ను ఎవరు కొట్టలే తిట్టలేదు, వాళ్ళు కూడా మీరు నరకానికి పోతారు యేసుప్రభుని నమ్ముకుంటే అని ఆ రీతిగా చెప్తూ వచ్చేదాన్ని. మీరు అందరు యేసుప్రభుని నమ్ముకోవాలని అట్లా చెప్తూ వచ్చేదాన్ని, సండే స్కూల్లో విన్నాయని చెప్తూ వచ్చేదాన్ని. దాని తర్వాత ప్రభు నన్ను పట్టుకొని నన్ను కూడా రక్షించినాడు, నరకం నుంచి తప్పించినాడు. తర్వాత చిన్నప్పటి నుంచి చాలా బోల్డ్గా ఉండేదాన్ని నేను. లాస్ట్ దానైనా నాకు ఆరుగురు బ్రదర్స్ అయినా చిన్నప్పటి నుంచి కూడా నేను నాకు సువార్త అంటే చాలా ఇష్టం ఉండే. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ అంటే అమ్మ నేర్పించేదాన్ని బట్టి అమ్మ ప్రేయర్స్ ఇవన్నీ చెప్పాలంటే మా తల్లిదండ్రుల ప్రార్థన కూడా ఎప్పుడు కూడా మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా నా బైబిల్ చిన్న బైబిల్ బ్యాగ్లో పెట్టి పంపించేది. ఆ రీతిగా నడిపిస్తూ వచ్చేది. కాబట్టి చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా పెరిగినప్పటికీ 10th క్లాస్ అయినాక 10th క్లాస్లోనే రక్షించబడి కూడా బ్యాప్టిజం కూడా దేవుడు నాతో మాట్లాడినప్పుడు యూత్ క్యాంప్లో కూడా బ్యాప్టిజం తీసుకున్నాను. బ్యాప్టిజం తీసుకున్నా కానీ తర్వాత చాలా వెనుకబడిపోయిన బ్యాప్టిజం తీసుకున్నాను. ఇంకా యంగ్ ఏజ్లో దేవుడి నుంచి చాలా దూరం, ఇంట్లో తెలియదు, తెలియకుండానే ఇంట్లోనేమో ఎంతో స్పిరిచువల్గా ఉండేదాన్ని. అంటే డబుల్ జీవితం జీవిస్తూ వచ్చినాను. ఇంట్లో ఒక రైతుగా, కాలేజ్ లైఫ్ కాలేజ్ పోయినాక అంటే 10th క్లాస్ వరకు మా చిన్న అన్ననే నాతో వచ్చేవాడు. కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదివినా అన్న తీసుకొని రావాలా, అన్న తీసుకొని పోతుండే స్కూల్ నుంచి. కాబట్టి ఏ ఆస్కారం లేదు, ఎక్కడ వెళ్ళని ఇంకే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళని ఇంకే ఎక్కడ లేకుండే. కాబట్టి నమ్మకంగా వచ్చేదాన్ని, అన్నతో ఇంటికి వెళ్ళేదాన్ని, హెబ్రోన్కు మందిరానికి అమ్మతో వచ్చేదాన్ని, అమ్మతో వెళ్ళేదాన్ని. కాబట్టి ఆ రీతిగా ఎంతో భక్తిగా భయం భక్తులతో జీవిస్తూ వచ్చినాను. అంతవరకు ప్రతిదినం బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేయడం ఇవన్నీ ఫ్యామిలీ ప్రేయర్ ఉండే ఇంట్లో తప్పక. అయితే నాన్న 82లో చనిపోయినారు. చనిపోయాక కూడా అమ్మ అందరినీ కూడా ప్రభువులనే నడిపిస్తూ వచ్చింది. తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ ఉండే ఇంట్లో కాబట్టి ఇంకా రోజు ప్రార్థన, బైబిలు ఇవన్నీ ఎంతో భక్తిగా నడిపించబడుతూ వచ్చినాను. తర్వాత ఇంటర్లో ఏమైందంటే, ఇంటర్లో అప్పుడు నేను గర్ల్స్ కాలేజ్కి వెళ్ళిపోయినాను. మహబూబియా కాలేజ్లో చదివిన నేను, అన్న వేరే కాలేజ్ వెళ్ళిపోయినాడు. తర్వాత అప్పుడు ఇంకేం చేసినంటే ఫ్రెండ్స్తో బాగా అంత గర్ల్స్ కాలేజ్ అయినా ఫ్రెండ్స్ అందరూ బాగా అల్లరి, క్లాసులు ఎగ్గొట్టడము, అల్లరి చేయడము ఇవన్నీ చాలా ఉండే అన్నమాట. ఎన్నో బాగా నాటియెస్ట్గా ఉంటుండే. అయితే ఇంకా నా జీవితం ఎట్లుండంటే మందిరంలో మా కజన్స్ నేను చెప్పిన మా వాళ్ళందరూ హెబ్రోనే అని అందరూ కజన్స్ అందరూ దేవుని ఇంట్లో బాగా పనిచేసేవాళ్ళు. చాలా పెద్దవాళ్ళందరూ అందరు కూడా కజన్స్ అందరు దేవుని ఇంట్లో కాన్వకేషన్స్ జరిగేటివి. అప్పుడంతా యూత్ క్యాంప్ కాన్వకేషన్స్ జరిగేది కాబట్టి మా కజన్స్ అంత పెద్ద పెద్ద అక్కలు అందరూ ఊడ్చి అన్ని పనులు చేసేవాళ్ళు. శానిటేషన్ వర్క్ అన్నీ చేస్తే వాళ్ళతో పాటు నేను చిన్నగా ఉన్నా కానీ కూడా వాళ్ళతో పాటు అన్నీ చేసేదాన్ని, పనులన్నీ చేసేదాన్ని. అయితే నా జీవితం మటుకు ద్వంద్వ జీవితంలాగా, డబుల్ జీవితంలాగా
అప్పుడు కాలేజ్ డేస్లో ఆ రీతిగా మారిపోయినా. ఎట్లా అంటే అక్కడ కాలేజ్లో ఒకలాగా జీవిస్తుంటే బయట బాగా అల్లరి చేసేదాన్ని, ఫ్రెండ్స్ అందరు ఉంటుండే ఫ్రెండ్స్తో అందరితో సినిమాకి కూడా వెళ్ళేదాన్ని. ఇంట్లో తెలియదు ఇవన్నీ కూడా, ఇంట్లో తెలియకుండా అంతవరకు టెన్త్ క్లాస్ వరకు సినిమా అంటే ఏందో తెలియదు, సినిమా హాల్ అంటే ఏందో తెలియదు, ఆ రీతిగా జీవిస్తూ వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్లో అక్కడ కాలేజ్కి వెళ్ళినాక, టెన్త్ క్లాస్ అయిపోయి కాలేజ్ వెళ్ళినాక కాలేజ్లో ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడము, గర్ల్సే కానీ అల్లరి చేసేదాన్ని, బాగా సినిమాలకు వెళ్ళేదాన్ని, ఇంట్లో తెలియదు. అయితే ఒక్కసారి తెలిసినాక మా చిన్నన్న నన్ను బాగా కొట్టినాడు. ఒక్కసారి ఎవరో ఫ్రెండ్స్ ఎక్కడో చూసి చెప్పినరంట, మీ చెల్లే సినిమాకు పోయింది అక్కడ ఫ్రెండ్స్తో అని చెప్పినాక వచ్చి బాగా కొట్టినాడు. అయితే అమ్మ చెప్పింది అట్లా కొట్టకూడదు ఆడపిల్లల్ని అది ఇది అని కొంచెం ఇది చేసింది. తర్వాత కూడా ఇంకా నేను అప్పుడు భయపడి మళ్ళీ వెళ్ళలేదు కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే ఫ్రెండ్స్ ఏంటంటే ఏ రీతిగా నడిపిస్తారంటే ఫ్రెండ్స్ క్లాస్ అంతా ఎగ్గొట్టేసి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అక్కడ ఒంటరిగా ఉండడానికే వీలు కాదు, వీలు కాదు. పోనీ ఇంటికి వచ్చేయాలి కదా, అట్లా ఇంటికి రాని, ఇంటికి కూడా రానియరు, గుంజుకొని పోతారు. ఆ రీతిగా శోధన భయంకరంగా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అట్లా సినిమాలు చూసి. అట్లా ప్రభు నుంచి చాలా దూరం దూరం అయిపోయినంటే డబుల్గా. ఇంట్లో మళ్ళీ బైబిల్ చదవాలి కదా, అమ్మ చూస్తుంది ఇంట్లో బైబిల్ చదివేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని, అన్ని చేసేదాన్ని డబుల్గా. బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళేదాన్ని, ఆడుకొని అన్నీ ఇక నా టైం ఆ రీతిగా చేస్తూ వచ్చినాను డబుల్ జీవితము. దేవుని మందిరంలో కూడా నమ్మకంగా మళ్ళీ పని అన్నీ చేయాలా, అందరితో పాటు అన్నీ చేయాలా, ఆ రీతిగా చేస్తూ వచ్చిన తర్వాత ఒకసారి యూత్ క్యాంప్లో కూడా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు వాక్యం ద్వారా, డబుల్ జీవితం జీవించకూడదు అట్లా అని చెప్తూ వచ్చినాడు. అయినప్పటికీ నేనైతే ఇంకా పెడచెవి పెడుతూ వచ్చినాను. ఇంకా క్యాంప్లో అంతా పనిచేసేసి మేము వస్తూ ఉన్నాము. ఒక 15-20 గర్ల్స్ 20-25 గర్ల్స్ లాగా పనిచేసి యూత్ క్యాంప్, ఆల్ ఇండియా క్యాంప్ జరుగుతుండే. క్యాంప్లో పనిచేసి మేము వచ్చేస్తుంటే అప్పుడు పనంతా అయిపోయినాక ఫిలిప్ అంకుల్తోనైనా, బక్సింగ్ గారితో అట్లా అందరితో ఎవరితోనైనా ప్రార్థన చేయించుకునేవాళ్ళము. ఆ రోజు ఎడ్డీ విలియమ్స్ అంకుల్ ఉండే, ఆ అంకుల్తో ప్రేయర్ చేయించుకున్నాం. ప్రేయర్ చేయించుకొని వస్తుంటే అందరినీ పంపించేసిండు, నన్ను ఒక్కదాన్ని పట్టుకున్నాడు, కమ్యర్ సలోమి అని అన్నాడు. అంటే నాకు భయం వేసింది, ఏందబ్బా ఈ అంకుల్ నన్నే పిలుస్తుండే, అందరిని వదిలిపెట్టి అనుకున్నాను. నన్ను దగ్గర పిలిచి నేను ఇంకా అప్పుడు అన్నీ వేసుకున్నా, చైన్, కమ్మలు, గజ్జలు కూడా పెట్టుకున్నా, ఇంకా అన్నీ పెట్టుకున్నా. చాలా అవి పిచ్చి సోకులు కూడా బాగా ఉండే, అంటే ఇది చైన్ కమ్మలు లేని ఎక్కడ పోయేదాని కాదు, బయటికి వెళ్ళేదాని కాదు, ఆ రీతిగా ఉండేది. అయితే ఇంకా అంకుల్ పిలిచి నువ్వు ఇవి తీసేయాలా అని డ్యూటరానమీ నుంచి వాక్యం తీసి చూపించినాడు. చూపిస్తే కూడా నేను పట్టించుకోలేదు, ఏంది అందరం అంటే ఇంతమంది ఉంటే 25 మంది ఇట్లా ఇంతమంది ఉంటే నన్ను పిలిచి చెప్పడం ఏంది నాన్న అని నాకు బాధ అయింది. నాకు కొంచెం అంటే అప్పుడు ఆ ఎంగేజ్లో కొంచెం కోపం కూడా వచ్చింది, ఈయనకు నేనే దొరికిందా అన్నట్లు. అట్లా ఈ తర్వాత మళ్ళీ ఇంకా నేను ఎందుకు తీయాలని నాకు తీయబుద్ధి కాలేదు. ఆయన అంటే చాలామంది చెప్పినారు, దైవజనులు పుల్పీట్ నుంచి చెప్పిన, నీతో పర్సనల్గా పిలిచి మాట్లాడినా, దైవజనులతో దేవుడు మాట్లాడితేనే వాళ్ళు చెప్తారు కాబట్టి నువ్వు అట్లా నిర్లక్ష్యంగా ఉండొద్దు అని నాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చిను. అయినా నేను వినలేదు, నేను కొంచెం మొండిదానే, అయినా నేను వినలేదు. ఏంది నన్ను తీయమంటాడు ఏంది అనేసి అట్లా కోపంలో ఉన్నా. తర్వాత దేవుడు నాతో అదే యూత్ క్యాంప్లో దేవుడు నాతో మాట్లాడిండు, నువ్వు డబుల్ జీవితం జీవిస్తున్నావు, దేవుడు వేషాలను క్షమిస్తాడు, వేషధారణ దేవునికి ఇష్టం లేదని ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో స్పష్టంగా యూత్ క్యాంప్లోనే మాట్లాడుతూ వచ్చినాడు. మాట్లాడుతూ వచ్చినాక నేను నా జీవితాన్ని చక్క పెట్టుకొని సరి చేసుకొని ప్రభు ఇంకా నేను ఫ్రెండ్స్తో ఇంటర్ అయిపోయింది అప్పటికి, నాది ఇంకా డిగ్రీ స్టార్ట్ అయింది అప్పటికి, అయితే ఇంకా నేను ఒప్పుకున్నా ప్రభు నన్ను క్షమించు, ఇంకా నేను తిరిగి మళ్ళీ పోను, వాళ్ళు ఫ్రెండ్స్ పిలిచిన నేను పోనని తీర్మానం తీసుకున్నాను. తిరిగి దేవుని దగ్గర క్షమాపణ అడుకొని మళ్ళీ యథాప్రకారంగా మంచిగా దేవుని మందిరానికి రావడము, దేవుని ప్రేమించడం ఆ రీతిగా నడిపించబడుతూ వచ్చినాను. తర్వాత ఏమైందంటే యూత్ క్యాంప్ అంకుల్ పిలిచి చెప్పినాడు కదా, దాని తర్వాత కూడా మళ్ళీ మీటింగ్లో మళ్ళీ వేరే మీటింగ్స్ అప్పుడు కూడా పుల్పిట్ నుంచి కూడా సొమ్ముల విషయం చెప్తూ వచ్చి మీరు తప్పక తీయాలా అది ఇది అని, అంటే డైరెక్ట్ నాకు చెప్పకుండా మామూలుగా వాక్యం తీసి చూపిస్తూ చెప్పినారనమాట. ఇంకా దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా నేను ఎంతో మొండిగా ఉన్నా కదా అని నాకైనా ఉన్నాను, అట్లనే అంతా మొండిగానే ఉన్నా. మళ్ళీ తర్వాత ఏమైందంటే ఎవరు అన్నారు, సరే ప్రభు అని అనుకున్నప్పుడు ఇన్నిసార్లు దేవుని దాసుడు చెప్తున్నాడు
అయినా ప్రభా ఒకవేళ మీ చిత్తం అయితే మీరు నాతో వాక్యంతో మాట్లాడితే నేను తీసేస్తా ప్రభా అని ప్రార్థన చేసుకో. ముఖ్యంగా నేను ఇంకా చిన్నప్పటి నుంచి కూడా దైవజన్ బక్సి అంకుల్ దగ్గర నేసిన హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అనేది అది చూసి అది బాగా ఆ బుక్ కూడా బాగా చదివేదాన్ని. ఎట్లా దేవుని చిత్తం కనుక్కోవాలా ప్రతి విషయంలో దైవజనుడు బక్సింగ్ గారు ఏ విషయంలో అయినా దేవుని చిత్తం కనుక్కొని దేవుని చిత్తం ఏ రీతిగా చేసినాడో నేను కూడా చిన్న అట్లా చేయాలని నాకు కూడా చాలా ఆశ ఉండనమాట. తర్వాత నేను కూడా జనరల్గా నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడు ఏ విషయంలో అయినా ప్రార్థన చేసుకునేదాన్ని. నా డైలీ పోర్షన్ 3 నైట్స్ ఉపవాసం చేసేదాన్ని. నైట్స్ ఎందుకంటే డే టైంలో మనం అక్కడిక్కడ వెళ్తూ ఉంటాము, అన్ని చోట్లకు వెళ్తాము, అంత ప్రభు దగ్గర గడపలేము కాబట్టి నైట్స్ అయితే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటాము కాబట్టి నైట్స్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే దేవుడు నాతో డైలీ పోర్షన్లో మాట్లాడితేనే నేను విధేయత చూపిస్తాను అని తీర్మానం తీసుకున్నా. అయితే నా డైలీ పోర్షన్లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. యెషయా 3:12 ఎవరైనా చదవండి. 3:18 పాపా అవన్నీ ప్రభువే తీసివేస్తాడని ఉంది. ఈ మైక్ పెట్టుకొని చదవండి అమ్మా, తెలుగులో చదివేవాళ్ళు ఎవరైనా మైక్ పెట్టుకొని చదువు. గల్లుగలు అనే గజ్జలు అవన్నీ కూడా ఇక్కడ ఇంగ్లీష్ ద లార్డ్ విల్ టేక్ అవే, అవి ఆ దినాన ప్రభువే తీసేస్తాడని ఉంది. అప్పుడు ఇంకా దేవుడు నాతో స్పష్టంగా డైలీ పోర్షన్లో నేను 3 నైట్స్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు సరే ఇంకా ప్రభు అని ఇంకా తీర్మానం తీసుకున్నాను. కానీ ఆ తర్వాత వెంటనే తీసేసినాను. దేవుడు మాట్లాడినాడు కదా, తీసేసిన తీసినాక తర్వాత ఏమైందంటే నేను అప్పటికి నా ఇంటర్ అయిపోయింది. తర్వాత నేను టీచర్స్ ట్రైనింగ్ కూడా చేసినాను. టీచర్స్ ట్రైనింగ్ చేసి జాబ్లో జాయిన్ అయ్యాను, టీచర్ లాగా జాయిన్ అయినా. అప్పటికి నేను టీచర్ లాగా జాబ్ చేసేటప్పుడే దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా నేను స్కూల్లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో పని దిల్సుఖ్ నగర్లో ఉన్న స్కూల్లో పనిచేస్తూ వచ్చినాను. తర్వాత అక్కడ ఏమైందంటే ఎక్కువ కేరళ టీచర్స్ ఉండేవాళ్ళు. ఆ టీచర్స్ క్రిస్టియన్ టీచర్ కేరళ టీచర్స్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు అనేవాళ్ళు నువ్వు ఏం తీసినా సలుమి చేన్ అయితే తీయకు, నువ్వు చేన్ తీస్తే ఒక విడో లాగున్నావు అని వాళ్ళు నన్ను బాగా శోధించేవాళ్ళు. నీ ముఖం చూడబుద్ధి అయితలేదు, నువ్వు సొమ్ములు తీస్తే నువ్వు తీయొద్దు, నువ్వు ఒక్కటనే వేసుకొని రా స్కూల్కి అనేవాళ్ళు. బాగా అంటే బాగా శోధించేవాళ్ళు ఫ్రెండ్సే. గర్ల్స్ బాగా వద్దు నువ్వు బాగలేదు అట్లా అని చెప్పేవాళ్ళు. అయితే నేను కొన్నిసార్లు శోధనకు గురి అయిపోయేదాన్ని. ఎక్కడైనా మేము వెళ్ళేటప్పుడు అట్లా ఇట్లా వెళ్ళేటప్పుడు వేసుకునేదాన్ని, తీసేసిన కానీ మళ్ళీ వేసుకునేదాన్ని, వేసుకునేలేదా ఆ రీతిగా ప్రవర్తిస్తూ వచ్చినాను. తర్వాత మా ఇంట్లో కూడా నేను చెప్పిన కదా, ముఖ్యంగా ఎంత మంచి బిలీవర్స్ అయినా ఏలిం కాలం నుంచి బిలీవర్స్ అయినా నా ఆ విషయంలో సొమ్ములు తీసిన విషయంలో మా చిన్నన్న కూడా చాలా ఒప్పుకోలేదు. ఇంకా అందరు సెటిల్ అయిపోయినారు, అన్నలు అక్క అందరు సెటిల్ అయిపోయినారు. అయితే వాళ్ళకి ఏముండే, మా రెండో అన్న అమెరికాలో ఉంటాడు, మా అమ్మ విడో కాబట్టి విడోను డిపెండెంట్ సిస్టర్ని అమెరికాకు పిలుచుకోవాలని చాలా ప్రయత్నించినాడు. ఎన్నో రీతులుగా అక్కడ రావాలని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కొన్ని పిలిచినప్పుడు నేను పోనందుకు మా వదినే కూడా నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు. ఎందుకు హెబ్రో నుంచి అందరు వచ్చిండ్రు, కళ్యాణకు వచ్చింది అందరు వచ్చిండ్రు, నువ్వు విజిటింగ్ వీసా మీద నన్ను వచ్చి వెళ్ళు, నీకు ఎందుకంత గర్వము. మా వదినే మెథడిస్ట్ చర్చ్ కానీ చర్చ్ నుంచి, కానీ తను రక్షించబడ్డది రెండో వదినే. అయితే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. నేనే దేవుడు, నేను ప్రతి విషయంలో దేవునిగా అనుకుంటాను కాబట్టి దేవుని చిత్తం అడితే దేవుడు అక్కడికి వెళ్ళొద్దని చెప్పినాడు, అమెరికాకు వెళ్ళొద్దన్నాడు. కాబట్టి నేను వెళ్ళలేదు. అయితే మా వదినే చాలా
కోపం వచ్చింది మా అమ్మని పిలుచుకు వీడో మదర్ అమ్మను నాన్ను ఇద్దర్ని ఒకసారి పిలుచుకోవాలనుకున్నారు అయితే అమ్మ వెళ్ళింది అమ్మ వెళ్ళి ఒక 6 మంత్స్ ఉండే వచ్చేసింది ఎక్కువ రోజులు ఉండలేదు అక్కడ నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడికి వచ్చేసింది అందులో మా వదినే మా అన్న వాళ్ళు కొంచెం బాగా ఆయాసపడ్డారు సలోమి కొరకు మళ్ళీ వెళ్ళిపోయింది అమ్మ ఇక్కడ నా పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ చూడకుండా అమ్మను అంటే చిన్నప్పటి నుంచి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కష్టాలలోనే 10 మంది పిల్లలు కాబట్టి కష్టంలోనే పెరుగుతూ వచ్చినాము అందర్ని చదివించింది అందరికి ఉద్యోగాలు మా నాన్న చనిపోయినాక కూడా అమ్మ విడో అయినా బాగా కష్టపడి పెంచింది అందర్ని ప్రభులో పెంచింది అందరికీ అన్నలందరికీ మంచి జాబ్స్ విషయంలో కానీ చదువు విషయంలో మళ్ళీ వాళ్ళ జాబ్స్ విషయంలో వాళ్ళ మ్యారేజెస్ విషయంలో అన్ని విషయాల్లో అమ్మ బాగా ఒంటరిగా బాగా ప్రయాసపడుతూ వచ్చింది అయితే మా రెండో అన్నకి ఏం బాధ అంటే అమ్మ జీవితం అంతా కష్టపడి జీవించింది కదా ఇంత కష్టంలో జీవించింది ఇప్పుడన్న అమ్మ అంటే లాస్ట్ డేస్ లోన అమ్మ సుఖంగా ఉండొద్దా అమ్మని ఎందుకు నువ్వు ఇక్కడికి రానిస్తలేవు నిన్ను బట్టి అమ్మ ఇక్కడ రాకుండా ఉండిపోయింది కదా అని వాళ్ళు చాలా మా రెండో అన్న చాలా బాధపడ్డాడు మా వదినే కూడా కొన్ని రోజులు మాట్లాడేది అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు కొంచెం గర్వము అందుకే రావట్లేదు అనుకున్నా అని వాళ్ళకు కొంచెం కోపం వచ్చింది కానీ నాకు దేవుడు అయితే దేవుని వాక్యంలో నన్ను అక్కడికి వెళ్ళొద్దని వాగ్దానం ఇచ్చినాడు అన్నీ నేను ఇంకా తీసి చూపిస్తలేనా తర్వాత ఈ సొమ్ముల విషయము తర్వాత ఏమైందంటే ఎడ్డీ విలియమ్స్ అంకుల్ ఇంకా చెప్తూ వచ్చినాడు తీయలేదు కదా తర్వాత దేవుని వాక్యం ద్వారా మాట్లాడితే అప్పుడు కూడా తీయలేదు తీసినా కానీ మధ్యలో పెట్టుకుంటున్నా పెట్టుకున్నాక ఒక్కసారి నేను ఏమనుకున్నా తీర్మానం తీసుకున్నా ఊకే ఇదే ప్రాబ్లం అయితే ఇంట్లో కూడా మా చిన్నన్న ఒప్పుకుంటాడు ప్రతిరోజు నేను స్కూల్లో జాబ్ చేస్తున్నాను టీచర్ లాగా అయితే ఇంకా ఒకలాంటి ఇంకా గర్వం ఎందుకు వచ్చిందంటే నాకు స్కూల్లో కూడా బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చింది అంతమంది టీచర్స్లో నా లాల్ బహదూర్ స్కూల్లో చేస్తుంటే అప్పుడు బ్రిలియంట్ గ్రామర్ కంటే ముందు లాల్ బహదూర్ స్కూల్లో చేసిన అక్కడ అది ఎయిడెడ్ స్కూల్ అంట ఆ స్కూల్లో కూడా నాకు బెస్ట్ టీచర్ అవార్డు వస్తే రవీంద్ర భారతిలో నాకు అవార్డు ఇచ్చినారు అయితే ఇంకా అప్పుడు ఇంకా గర్వం వచ్చింది ఎందుకు నేను ఇవన్నీ ఎందుకో నేను మంచిగా ఉన్నా నేను మంచిగా సేవ అంటే నేను చిన్నప్పుడు నేను చెప్పిన కదా బోల్డ్గా నేను ఎక్కడ పోయినా సువార్త ఇచ్చేదాన్ని నేను మామూలుగా బస్సులో వచ్చిపోయేటప్పుడు కూడా అందరికీ సువార్త ఇచ్చేదాన్ని వాక్యం చెప్పేదాన్ని ఏం భయపడకపోయేదాన్ని ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా వాళ్ళ దగ్గర పోయి ఇచ్చేదాన్ని గాస్పల్ ఇచ్చేదాన్ని పత్రికలు చిన్నప్పుడు ఆ రీతిగా చేశాను కాబట్టి నేను ప్రభుత్వాన్న అయితే నాకు చిన్నప్పటి నుంచి నాకు ప్రామిసెస్ కూడా 41 ఐజయా 41:10 త్రీ టైమ్స్ వచ్చింది అది ఐజయా 41:10 ఒకసారి చదువమ్మా పెద్దగా భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును నేను నిన్ను ఉపేక్షించకుండా ఏర్పరచుకున్నాను దేవుడు అది త్రీ టైమ్స్ ఆ వాక్యం చూసినాక హెబ్రోన్లు అందరూ ఆంటీలు అందరూ ఏమన్నారంటే దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు నేను ఈ సొమ్ములు తీయని ఇంకనే నాకు నానా తిప్పలు అవుతుందంటే ఇంకా సేవ చేయడాని నా అన్నీ చాలా భయం సేవ అంటే ఇంకెందుకు భయం అంటే సేవ అంటే మా పెద్దనైన ఎంఎన్ఏఎస్ రత్నం గారు పాత వాళ్ళకు తెలుసు సేవకుడు 1964 హెబ్రోన్లో సేవకుడుగా ఎల్డర్గా ఉన్నాడు బక్సింగ్ గారితో కలిసి చేసిన మా పెద్దనైన సొంత పెద్దనైన అయితే మేము చెప్పిన కదా అందరికీ 9 మంది పిల్లలు 8 మంది పిల్లలు ఆ పెద్దనైన కూడా మా పెద్దమ్మకు 8 మంది పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నాయి జీటీ అంకుల్ స్కూల్లో చదివించిండు వాళ్ళను ఇప్పుడు దేవుడు బాగా ఆశీర్వదించిండు కానీ వాళ్ళు చిన్న ఏజ్లో సేవకులు ఉన్నప్పుడు చాలా కష్టాలు గుండా ఆయన పెద్ద కలెక్టర్ ఆ దినాలలో మా పెద్దనైన కలెక్టర్ అయి ఉండి జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం సేవకు సమర్పించుకున్నాడు ఫుల్ టైం సేవకు సమర్పించుకొని హెబ్రోన్లో ఎల్డర్గా హెబ్రోన్లో సేవకుడుగా 1964 ఆ సమయంలో ఉన్నాడు అనమాట ఆ దినాలలో అయితే మేము చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మల ఇల్లు చూసేవాళ్ళం మా ఇల్లు మేము మిడిల్ క్లాసే అయినప్పటికీ మాకు మా మమ్మీ డాడీ ఇద్దరు పనిచేసేవాళ్ళు మా నాన్న ఉస్మానియాలో హెడ్ నర్స్గా చేసేవాళ్ళు మా మమ్మీ రైల్వేస్లో చేసేవాళ్ళు రైల్వేస్లో ఆఫీసర్గా రిటైర్డ్ అయింది కానీ ఇప్పుడు అయితే పని చేసేవాళ్ళు కాబట్టి మిడిల్ క్లాస్ అయినా మేము అంటే తినడము మంచిగా తినడము ఆహారము బట్టలు అవన్నీ కూడా
మంచిగానే ఏసుకునేవా అంటే పర్వాలేదు ఆ రీతిగా ఉండేది అయితే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా 8 మంది పిల్లలు గాని వాళ్ళ చాలా కష్టంలో ఉండే ఒక్కొక్కసారి వాళ్ళకి తినని ఇంకా లేకుంటుండే నేను చిన్నప్పటి నుంచి అవి చూసేదాన్ని వాళ్ళకి ఆహారం లేకుంటుండే హెబ్రో నుంచి పంపాలా ఇంకా మా పెద్దనేనేమో సేవకి వెళ్ళిపోతుండే ఎప్పుడు పొద్దున్న కొన్నిసార్లు ఒక 2-3 రోజులు కూడా పిల్లలను ఆంటీని చూడ జయన్లో ఉంటుండే మా ఫస్ట్ ఏలింలోనే ఉన్నారు వాళ్ళు తర్వాత ఏలిం అయిపోయినాక హెబ్రోన్ వచ్చినాక జయన్లో ఉన్నారు పెద్దమ్మలు అయితే మేము చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ వచ్చినాం కళ్ళారా ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళు బట్టలు కూడా చినిగిపోయిన వేసుకోవడము ఆ రీతిగా ఉండే అవన్నీ చూసి చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్గా ఎవరో చెప్పింది కానీ మేము అనుభవించి మేము చూస్తూ వచ్చినాం కాబట్టి మాకు చాలా భయం సేవ అంటే అబ్బా నేను అస్సలు సేవ సమర్పించుకొని ప్రభా నేను పని చేసానా మీకు డబ్బులు అనిస్తా ఇంకేదైనా చేస్తా కానీ నేనైతే సేవకు సమ ఎందుకంటే నాకు కష్టాలు పడడం ఇష్టం లేదు ప్రభా నేను చెప్తూ వచ్చిన డైరెక్ట్ ప్రభుకి ఎందుకంటే వాళ్ళు అంత ప్రాక్టికల్గా అన్ని విధాలు ప్రాక్టికల్గా అంత 8 మంది పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు సిక్ అయినప్పుడు చేసినప్పుడు డాక్టర్ దగ్గర బోనింకే లేకుండా ఏమి అట్లా అన్ని విధాలుగా అయితే ఇంకా మా మమ్మీ కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసేది కానీ మా డాడీ చేయనిచ్చేది కాదు ఎందుకంటే నీకు 9 మంది పిల్లలు ఉన్నారు అంటే మేము కూడా మిడిల్ క్లాస్ ఆనర్ ఇచ్చేం కాదు కదా కాబట్టి మీకు కూడా మాకు కూడా అంత అంతనే ఉన్నాయి మీరెందుకు ఇస్తారు అన్నట్టు మా అమ్మని మా డాడీ అసలు ఇయ్యనియకపోయేది ఎక్కువ అయితే కూడా దొంగగా దాసిపెట్టిచ్చేది అయితే వాళ్ళు ప్రాక్టికల్గా ఏసురత్నం అంకుల్ వాళ్ళ పిల్లలు మా పెద్దనైన పిల్లలు కష్టపడేదన్నీ నా కళ్ళారా మేము చూసి అందుకే నేను దేవునితో చెప్పాను ప్రభా నేనైతే సేవకు సమర్పించుకొని ప్రభా ఏదైనా చేస్తా నేను జాబ్ చేసి నేను టీచర్ లాగా జాబ్ చేస్తాను నేను జాబ్ చేసి డబ్బులు నన్ను ఇంట్లో ఏం అంటే నా డబ్బు కోసం వాళ్ళు ఏం అడగకపోయారు డబ్బు అంత ఇస్తా ప్రభా నేను ఏదైనా చేస్తా ఇంకా బోల్డ్గా సువార్త కూడా చేస్తా అన్నీ చేస్తా కానీ నేను సేవకైతే సమర్పించుకొని ప్రభా నేను ఈ కష్టాలు నేను పడలేను ముందు అని నాకు ఆ రీతిగా నేను తీర్మానం చేసుకున్నా కానీ దేవుడేమో నాతో మాట్లాడుతూ వచ్చినాడు ఇంకా సొమ్ములు తర్వాత సొమ్ములు తీసే విషయంలో కూడా ముఖ్యంగా ఎట్లా జరిగిందంటే తర్వాత నేను స్కూల్లో లీజర్ టైంలో కూడా బైబిల్ చదువుకునేదాన్ని నాకు లీజర్ టైం ఉన్నప్పుడు అందరూ క్లాస్లో వెళ్ళి అందరూ స్టాఫ్ రూమ్లో వెళ్ళి టీచర్స్ అందరూ బాగా జోక్స్ చేసుకోవడము నవ్వుకోవడము టీ తాగి అవి చేయడం తప్పని నేను అనను వాళ్ళ టైం లీజర్ టైంలో వాళ్ళు స్పెండ్ చేసుకుని నేను మటుకు చిన్నప్పటి నుంచి నేర్చుకునేది కాబట్టి నేను మటుకు బైబిల్ చదువుకునేదాన్ని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అయితే మా ప్రిన్సిపల్ ఒక ఆమె ఎప్పుడు చూసి సలోమి నువ్వెందుకు స్టాఫ్ రూమ్లో అందరితో కూర్చోవు అందరూ నీ ఫ్రెండ్స్ గర్ల్సే కదా వాళ్ళతో ఎందుకు కూర్చోవు నువ్వు ఎందుకు ఉట్టిగా కూర్చొని బైబిల్ చదువుతా లేదు నాతో దేవుడు మాట్లాడుతుంటాడు ఈ పుస్తకం ఈ బైబిల్ ద్వారానే కాబట్టి నేను దాన్ని నాకు సమయం ఉన్నప్పుడు చదువుకుంటానంటే తను కూడా బైబిల్ అడిగింది తీసుకుంది తన రక్షణింపబడలే కానీ తన దేవుని అందు కొంచెం నమ్మకం విశ్వాసం అన్ని ఏదైనా నా కొరకు ప్రార్థన చేయట్లా అని అడిగేది ఆ రీతిగా దేవుడు నన్ను అక్కడ కూడా తన సాక్షి బిడ్డగా నిలబెట్టుకున్నాడు అయితే సొమ్ములు తీసే విషయం ఇంకా ఒకటి ఇది చెప్పనీకి మర్చిపోయినా ఎడ్డీ విలియమ్స్ అంకుల్ అయితే మా ఇంట్లో మళ్ళీ మ్యారేజెస్కి నాకు ప్రపోజల్స్ చూస్తూ ఉన్నారు కాబట్టి సొమ్ములు లేకున్నా ఒక ప్రపోజల్ ఎట్లా సొమ్ములు లేకున్నా పర్వాలేదు చేసుకుంటామన్నట్లు వాళ్ళు ముందుకొచ్చినారు కానీ నేనేమనుకున్నా అంటే సొమ్ములు లేవు కదా ఇంకా నన్ను ఎవరు చేసుకోలే వెళ్ళిపోతారులే అని ఆ రీతిగా అనుకున్నా అయితే ఆ రీతిగా కూడా చేయనీకి వచ్చినారు అని నాకే దేవుడైతే నన్ను సేవకు పిలుస్తూ వచ్చినాడు అన్ని విధాలుగా కాబట్టి ఇంకా నేను అదే ఒప్పుకోలేదు ఏ విషయంలో ఒప్పుకోలేదు తర్వాత ఇంట్లో మందిరంలో యూత్ క్యాంప్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ యూత్ క్యాంప్ అయిపోయాక బక్సీ అంకుల్ కొంచెం సిక్ అయినాడు 1996లోనో ఇప్పుడు కొంచెం సిక్ అయినాడు అంకుల్ తర్వాత కాజీపేటలో స్పెషల్ మీటింగ్స్ జరుగుతుండే అక్కడ ఎడ్డీ విలియమ్స్ అంకుల్ పోయినారనమాట ఎడ్డీ విలియమ్స్ అంకుల్ అక్కడ మీ స్పెషల్ మీటింగ్స్ తీసుకుంటున్నాడు అయితే నేనేం తీర్మానం తీసుకున్నాను దేవుని దగ్గర నాతో దేవుడు వాక్యంతో మాట్లాడినాడు అందరితో అన్ని విధాలుగా మాట్లాడినా నేను విధేయత అంటే చూపించిన పార్షల్ ఒబీడియన్స్ అనమాట అంటే తీసేసినా మళ్ళీ పెట్టుకున్నా ఆ రీతిగా మళ్ళీ పెట్టుకుంటున్నా నాకు అవసరం ఉన్నప్పుడు పెట్టుకుని ఆ రీతి కాకుండా పూర్తిగా సమర్పించుకోలేకపోతున్నా అయితే అప్పుడు దేవుడు నాతో మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడుతూ వచ్చినాడు ఎన్నో వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు కానీ నేను పెట్టి తర్వాత ఆ రోజు తీర్మానం తీసుకున్నాను ఏమనంటే ఒకవేళ నేను అప్పుడు ఏమనుకున్నా నేను స్కూల్ నుంచి హెబ్రోన్ టచ్ చేసే పోవాలి మాది రిసాలగడ్డలో ఇల్లుండే బస్ స్టాప్ కంటే హెబ్రోన్ దగ్గరికే రావాలి హెబ్రోన్ ఎదు ఆపోజిట్నే బస్ స్టాప్ ఉండే కాబట్టి అక్కడనే బస్ ఎక్కాలి అయితే నేను ఆ రోజు ఏమనుకున్నానంటే సరే నేను తీర్మానం చేసుకున్నాను మా అన్న ఇంకా చిన్న అన్న నన్ను బాగా తిట్టేవచ్చు ఒక వీడియో లాగున్నావు నువ్వు సొమ్ములు పెట్టుకోవాలా అది ఇది అని తిట్టేవాడు అయితే ఇంకా ఆ రోజు నేనేం చేసినట్టే
ప్రార్థన చేసుకొని నేను మందిరానికి వచ్చిన ఒకవేళ నేను దేవుణ్ణి అడిగిన సైన్ ఏమన్నంటే ఒకవేళ అంకులే వచ్చి చెప్తే నేను తీస్తాను నేను ఏమనుకున్నానంటే ఫూలిష్ గా అంకుల్ ఇప్పుడు ఇక్కడికి రాడు డివిలియన్స్ అంకుల్ ఎందుకంటే కాజీపేటలో మీటింగ్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ రాలేడు అనేసి నేను ఆ రీతిగా తలెన్స్తో వచ్చిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఇంతమందితో మాట్లాడినా కానీ కూడా నేను తీయనికే మళ్ళీ అంత నిర్లక్ష్యంగా ఇంకా ఆ రోజు ప్రార్థన చేసుకున్నా సరే అంకుల్ వచ్చి చెప్తే నేను తీస్తాను అనుకున్నా నేను అంకుల్ రాడులే అని దేవునికి పెద్ద ఎగ్జామ్ పెట్టినాను అనుకున్నా ఆ ఫూలిష్గా అది కూడా నా ఫూలిష్నెస్సే అనుకుని ఇంకా నేను అక్కడికి వెళ్ళినా నేను హెబ్రోన్ గేట్ లోపలికి వెళ్ళి వెళ్తున్నా అప్పటికే అంకుల్ ఎడ్డీ విలియమ్స్ అంకుల్తో పాటు ఇంకా కొంతమంది ఒక వ్యాన్లో మెయిన్ బిల్డింగ్ దగ్గర దిగుతున్నారు అప్పుడు నేను చూసి షాక్ అయిపోయినా ఏంటి ప్రభా ఇది అయితే ఇది కూడా నువ్వు చేసినావు అనేసి ఇంకా తీయక తప్పదు తీయాలా అనేసి సొమ్ములు తీయాలా అని అనుకున్నా ఇంకా తర్వాత చిత్రక్క నన్ను చాలా గైడ్ చేసింది డాక్టర్ చిత్రక్క మీకు తెలుసు అంద సేవకురాలు తను కూడా తనకు పోయి షేర్ చేసిన అక్క నాతో దేవుడు ఇట్లా మాట్లాడితే తీసినాను కానీ మళ్ళీ నన్ను ఇంట్లో ఒప్పుకుంటలేరక్క మ్యారేజ్ విషయం కానీ విషయాలు సొమ్ముల విషయం ఒప్పుకుంటలేరు తీయనిస్తలేరక్క అని చెప్పినప్పుడు ఇట్లా దేవుడు మాట్లాడినాడని చెప్పినప్పుడు అక్క ఏం చేసిందంటే సరే మనం అంకుల్ దగ్గర పోయి మాట్లాడదాంలే అనేసి మళ్ళీ ఎడ్డీ విలియమ్స్ అంకుల్ బక్సింగ్ కానీ చూసి కొంచెంసేపు ఉన్నాడు తర్వాత నన్ను తీసుకొని వెళ్ళింది తీసుకొని వెళ్ళి అంకుల్ దగ్గర చెప్పింది తనకు దేవుడు మీరు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినరు మీరు కూడా చెప్పినారు కదా బ్రదర్ అయితే తను తీస్తుంది కానీ తనకు కొంచెం భయం ఉంది మళ్ళీ శోధనకు పడిపోతుందని అంకుల్తో చెప్తే అంకుల్ జాన్సే ప్రార్థన చేసి చెప్పినాడు వాళ్ళ బిడ్డ గురించి సాక్ష్యం చెప్పినాడు నా బిడ్డను కూడా యవన ఏజ్లోనే తీసేయమన్నాను తనతో దేవుడు మాట్లాడితే తీసేసింది పెద్ద బిడ్డ తీసేసినాక తనకు సెటిల్ అయింది సెటిల్ అయినాక కార్డ్స్ ప్రింట్ అయినాక వాళ్ళు మీరు సొమ్ములు వేసుకున్నాకనే పెళ్లి చేసుకుంటామని చెప్పినారంట అయితే ఆ పెద్ద శోధన వచ్చింది అయితే ఆ శోధన కూడా తను నిలబడ్డది ఏం చేసిందంటే సరే పర్వాలేదులే నేను చేసుకోకుండా పర్వాలేదు వాళ్ళు చేసుకోకుండా అయితే అది ఒక పెద్ద నింద పెద్ద అవమానం కదా సో అంత సెటిల్ అయ్యి మందిరం అంతా జహోషం అంతా తెలిసిపోయింది మ్యారేజ్ అనేసి తీసేసినప్పుడు ఎట్లా అనేసి చాలా బాధ అయిందంట అంకుల్ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారంట బిడ్డ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతే ఎవరికైనా బాధ కదా అంకుల్ ఆంటీ కూడా చాలా బాధపడ్డారంట కానీ ఆ పాప తీర్మానం చేసి మంచి ఖచ్చితంగా నిలబడ్డదంట నిలబడి పర్వాలేదులే అని నేను నాకు ఈ నిందైన అవమానమైనా నేను భరిస్తాను అనేసి అదే రీతిగా తను భరిస్తూ వచ్చిందంట తర్వాత చాలా రోజులు వాళ్ళు ప్రార్థన ఎంతో అవమానం మళ్ళీ మందిరానికి వెళ్తే ప్రతి ఒక్కరు అడుగుతారు ఎందుకు క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయిందని ఆ సొమ్ములు తీసిన విషయంలో కాబట్టి అది ఒక్క నింద బాధ ఉండే తనకి అయితే కూడా తను అదే రీతిగా నిలబడ్డది దేవుడు ఒక 2-3 మంత్స్ అయినాక దేవుడు మళ్ళీ ఆ కఠిన హృదయం ఆయన వాళ్ళ కాబోయే భర్త హృదయం మార్చి మళ్ళీ ఆయననే వచ్చి తర్వాత అంకుల్ వాళ్ళు సారీ అడిగి తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడంట ఘనంగా మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారని అంకుల్ చెప్పినాడు ఆమె ఎగ్జాంపుల్ వాళ్ళ బిడ్డ ఎగ్జాంపుల్ చెప్పినాడు నువ్వు కూడా ధైర్యపడొద్దు దేవుడు నీతో మాట్లాడినాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవునికి విధేయత చూపించు లోబడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తూ వచ్చినాడు ఇంకా ఆ రోజు అంకుల్ అట్లా ధైర్యంగా చెప్పి అన్నీ చెప్పినాక చిత్రక నేను ఇద్దరం ఉన్నాం అక్కడ అంకుల్ చెప్పినాక అప్పుడు ధైర్యంగా ఇంకా నేను దేవుని దగ్గర సైన్ కూడా పెట్టుకున్నా కాబట్టి వెంటనే తీసేసి ధైర్యంగా ఆ రోజు నుంచి ఇంకా ఇంట్లో కొంచెం ఎదురింపులు వచ్చినాయి కొన్ని కొట్లాటలు నా గురించి కొన్నిసార్లు ఇంకా తర్వాత నన్ను సేవకు సొమ్ములు తీసిన విషయంలో ఇంకా కొంచెం క్వైట్గా అయిపోయినారు తర్వాత మళ్ళీ తర్వాత సేవ విషయము సేవకు పంపడం ఇంకా ఎవరికి ఇష్టం లేకుండే ఎందుకంటే అమెరికాలో మా అన్న ఉన్నాడు కాబట్టి అన్న దగ్గర పోవాలని వీసా కూడా పంపిస్తూ వచ్చిన్నాడు మా అమ్మకి నాకి మా అమ్మనేమో విడో మదర్ డిపెండెంట్ సిస్టర్కి పంపిస్తే నేను వెళ్ళలేదు దేవుడు నేను వెళ్ళవలసిన స్థా అయితే సేవకి ఇన్ని వాగ్దానాలతో పిలుస్తుంది 43 కూడా చదువు బట్ నౌ దస్ సెడ్ ద లార్డ్ దట్ క్రియేటెడ్ ది ఓ జేకబ్ అండ్ హీ దట్ ఫార్మ్ ది ఓ ఇజ్రాయెల్ ఫియర్ నాట్ ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ ది ఐ హ్యావ్ కాల్డ్ ది బై దై నేమ్ ద వాట్ మైన్ ఇక్కడ కూడా దేవుడు ద వాట్ మైన్ నేను నిన్ను పిలిచిన నేను నిన్ను నిర్మించిన ఇక్కడ కూడా దేవుడు సేవ విషయం మాట్లాడుతూ ఇంకెన్నో వాగ్దానాలు దేవుడు సేవ విషయం మాట్లాడుతున్నాడు అయితే కూడా నేను భయపడుతూ వచ్చినాను సేవ విషయం సొమ్ములు తీసినాను కానీ ఇంకా సేవకు రానికే చాలా కష్టమైంది ఎన్నో విధాలుగా ఇంట్లో కూడా కష్టపెడుతూ వచ్చినారు ఒక సమయం వచ్చింది
బైబిల్ కూడా నువ్వు చదవొద్దు నువ్వేం హెబ్రోన్ బై హెబ్రోన్ పోతా అంటునో పిచ్చిదానవా మా చిన్నన్న ఎక్కువ అడ్డు పెడుతూ వచ్చినాడు నువ్వేం పిచ్చిదానవా పోవొద్దు నువ్వు బయట ఉండి సేవ చేయి కావాలంటే కానీ హెబ్రోన్ వెళ్ళొద్దని అట్లా అయితే దేవుడు నాతో మట్టుకు మాట్లాడుతూ వచ్చినాడు హెబ్రోన్ విషయం కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు పుల్పిట్ నుంచి హబక్కూ కంకలు వాక్యం చెప్తూ ఒకరోజు చెప్తూ వచ్చినాడు ఏంటంటే అన్న గురించి చెప్తూ వచ్చి అన్న తన చిన్న కుమారుని సమూయేలును దేవుని మందిరంలో ఇయ్యనికే వెనుదీయలేదు దేవునితో వాగ్దానం చేసింది వెనుదీయలేదు ఎందుకు మనుషుల వైపు చూడలే పరిస్థితుల వైపు చూడలే ఏలీ కుమారులు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా తీసుకుపోయి అక్కడనే ఆ ఏలీకే అప్పగించింది ఎవరిని అన్న కుమారుని సమూయేలును చిన్న సమూయేలును తను చేసుకున్న తీర్మానానికి అయితే దేవుడు ఆ రోజు కూడా అంకుల్ క్లియర్గా దేవుడు ఒకవేళ మిమ్మల్ని సేవకు పిలిస్తే మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అలక్ష్యంగా ఉండొద్దు దేవునికి విధేయత చూపించండి పరిస్థితుల వైపు మనుషుల వైపు చూడొద్దు దేవుని వైపు చూడండి మీరని అంకుల్ వాగ్దానం చెప్తూ పుల్పిట్ నుంచి చెప్తూ వచ్చినాడు సరే ప్రభువా ఇంకెన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు ఇన్ని చెప్తూ ఇంట్లోనేమో నాకు చాలా భయము కాబట్టి ఇవన్నీ ఎట్ల ప్రభువాని అనుకుంటూ వస్తున్నా అయితే దేవుడైతే వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు తర్వాత స్కూల్లో తర్వాత ఒకరోజు ఏమైందంటే ఇన్విజిలేషన్ అవుతా ఉంది ఈ రెండు ఇన్సిడెంట్స్ చెప్పి నేను ఇన్విజిలేషన్ స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకి ఇన్విజిలేషన్ అవుతుంది ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు ఇన్విజిలేషన్ అనమాట ఇన్విజిలేషన్ అప్పుడు అందరు చెక్ చేసి పైన పంపిస్తారు కదా ఇన్విజిలేషన్స్ అప్పుడు ఇన్విజిలేటర్స్ కింద చెక్ చేసేది ఒక మగపిల్లలనేమో ఒక సార్ చెక్ చేస్తున్నాడు ఆడపిల్లలు నేను చెక్ చేస్తున్నా నేను కింద ఉన్నాను కాబట్టి క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అందరు వెళ్ళిపోయి కూర్చున్నారు 5 మినిట్స్ బిఫోరే అప్పటికి వెళ్ళిపోయేసరికి నా రూమ్లో ఇంకొక టీచర్ వెళ్ళిపోయింది అనమాట హిందూ టీచర్ ఆమె పేరు దేశాయి అనమాట దేవి ఆమె వెళ్ళిపోయింది దేవి టీచర్ ముందే వెళ్ళిపోయింది నా రూమ్లోకి తనే వెళ్ళిపోయింది నా రూమ్ నెంబర్ 6 ఉండే వెళ్ళిపోయింది అయ్యో ఎందుకు వెళ్ళిపోయింది ఆమె అనేసి నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళి మా ప్రిన్సిపల్ చెప్పిన సార్ మళ్ళీ వెళ్ళింది అసలు యాక్చువల్గా ఇన్విజిలేషన్ అప్పుడు ఇన్విజిలేటర్ ఏం చేస్తారంటే పిల్లలు పేపర్ రాసేటప్పుడు వాళ్లకు సిగ్నేచర్ చేస్తారు అయితే ఆ టీచర్కి అన్నీ తెలుసు సీనియర్ మోస్ట్ కానీ ఆ టీచర్ ఏం చేసిందంటే వెళ్ళిన వెంటనే అన్ని పేపర్స్లో సిగ్నేచర్ చేసేసింది ప్రతి పేపర్లో చేసి ఆమె ఇంకా నేను పోయినా ఏం టీచర్ మీరు నా క్లాస్లో ఉండి అంద మరి ఎందుకు ఇట్లా చేసినారంటే నాకు తెలియదు ఎందుకు అట్లా అయిందేమో టీచర్ నేను ఎప్పుడు అట్లా చేయను కానీ అన్నిట్లలో సిగ్నేచర్ చేసేసిన సరే నా క్లాస్కి నువ్వు వెళ్ళు అన్నది అంటే ఎట్లా వెళ్తా అట్లా నా నేను సిగ్నేచర్ వేరేగా చేసిన కదా అని నా అటెండెన్స్ రిజిస్టర్ మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గర పోయినా సార్ నా రూమ్లో ఇట్లా మేడం వెళ్ళిపోయింది అన్ని అయితే నువ్వు మళ్ళీ వెళ్ళిపోమా మేడం పైకి వెళ్ళిపోతుంది అంటే లేదు సార్ ఆమె అన్ని పేపర్స్ మీద సిగ్నేచర్ చేసిందని చెప్పింది అయితే తన రూమ్ పైన ఉంటే తన రూమ్కి నన్ను పంపించిండు తన క్లాస్ రూమ్కి నన్ను పంపించిండు ఆ క్లాస్ రూమ్లో వెళ్ళి ఇంకా నేను నిలబడను నేను వాళ్ళకంతా సిగ్నేచర్ చేసి ఒక 1/2 అవర్ అయింది 1/2 అవర్ లోపల అప్పటికి నా క్లాస్ రూమ్ అని చెప్పిన కదా రూమ్ నెంబర్ 6లో వేరే టీచర్ ఉంది కదా ఆ టీచర్ ఏం చేసిందంటే అక్కడ మా వాళ్ళు కూడా ఏదో మా ప్రిన్సిపల్ వాళ్ళు రెడ్డీస్ అయితే అప్పుడు ఆ దినంలో చెన్నారెడ్డి వాళ్ళ మన్మడో ఎవరో వాళ్ళందరూ ఏదేవరో అదంతా ఏదో జరుగుతూ వచ్చినాయి వాళ్ళంతా బుక్ పెట్టి రాస్తూ ఉన్నారు ఆ రూమ్లో నేను నాకు ఫస్ట్ పడిన రూమ్లో అందరు బుక్ ఓపెన్ చేసి రాస్తూ ఉన్నారనమాట అయితే స్క్వాడ్ వచ్చింది స్క్వాడ్ వచ్చిన వెంటనే ఫస్ట్ అదే రూమ్ పోయి వాళ్ళని అందరినీ పట్టుకుంది ఆ టీచర్ను ఫస్ట్ పట్టుకుంది తర్వాత అందరినీ వాళ్ళను తర్వాత ఏదో పెద్ద పాలిటిక్స్ కదా పొలిటికల్గా చెన్నారెడ్డి మన్మడు అవన్నీ ఏదో వీళ్ళు పెట్టి రాయిస్తున్నాడు అవన్నీ కదా చాలా గడబడి జరిగి పేపర్లో కూడా వచ్చింది ఆ విషయము తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళవలసి వచ్చింది ఆ టీచరు ఆ కోర్టు కూడా అటెండ్ చేయవలసి వచ్చింది ఆ టీచర్ చెప్పిన మాట ఒక్కటి నా దగ్గరకు వచ్చి సలోమి నువ్వు రెగ్యులర్గా బైబిల్ చదువుతావు కదా మీ దేవుడు నిజమైన దేవుడు సలోమి ఎందుకంటే నీకు తెలియకుండానే వచ్చే ఆపద నీకు వచ్చే ఆపద తప్పించిండు దేవుడు అని ఆమె నోటితో ఒక అన్యురాలైన ఆమె నోటితో ఒప్పుకుంది ఒకవేళ నేను అదే క్లాస్లో ఉండింటే నా పేరు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటుండే నేను రెగ్యులర్గా అక్కడ అటే కోర్టు అటెండ్ చేయాల్సి వస్తుండే ఆ పాలిటిక్స్ చెత్త పాలిటిక్స్లో అంత నేను పోవలసి వస్తుండే కాబట్టి దేవుడు తెలియకుండానే ఆపివేస్తున్నాడు నాకు అసలు తెలియని ఆ టీచర్ కూడా అంటుంది ఎట్లా నేను ముందు సిగ్నేచర్ చేసిన ఆమె సీనియర్ మోస్ట్ అన్నీ తెలుసు ఆమెకు అయితే కూడా ఆ రీతిగా దేవుడు
ఆ రీతిగా తన బిడ్డలను కాపాడతాడనమాట తన బిడ్డల విషయము ఆ రీతిగా అన్ని విధాలుగా తప్పిస్తాడు ఈ విషయంలో కూడా దేవుడు నన్ను తప్పించినాడు ఆయన నామ మహిమ కొరకు తర్వాత వాళ్ళందరూ కూడా చెప్పగలిగిన చూడు నువ్వు చదువుతున్నావు కదా బైబిల్ అందుకే మీ దేవుడే నిన్ను కాపాడినాడు మీ దేవుడు ఎంత మంచోడు నీకు తెలియకుండానే కాపాడినాడు అని చెప్తూ వచ్చినాడు తర్వాత నేను మా ఇంటి దగ్గర ఏమైందంటే మా ఇంట్లో అందరు మ్యారేజెస్ అయిపోయినాయని చెప్పింది కదా నేను మా మమ్మీ ఉండేవాళ్ళం మా మమ్మీ విడో నేను ఇద్దరం ఉండేవాళ్ళం పైన ఓనర్స్ ఉండేవాళ్ళు కింద మేము ఉండేవాళ్ళము అక్కడ ఏమైందంటే అక్కడ వాళ్ళ మన్మర వాళ్ళ బిడ్డకు నల్ల స్కార్స్ వచ్చినాయి స్కార్స్ అంటే తెలుసు కదా పెద్ద పెద్ద ఇవి అది ఏదో చేతబడితో వచ్చినాయంట వాళ్ళ వాళ్ళకేదో ప్రాపర్టీ విషయం చేతబడులతో ఆ స్కార్స్ అన్నీ వచ్చినాయి అయితే వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ అమ్మ సిటీలో ఉండే పెద్ద ముర్షద్ దగ్గరికి తీసుకొని వెళ్ళినారంట తీసుకొని వెళ్ళి అక్కడ ఆ మంత్రగాని దగ్గర ఆ మంత్రం అన్నీ తీపి అని ఇంకే ప్రేయర్ చేశారు వాళ్ళు ఆ మంత్రాలు చేసి ఆయన లోపల తీసుకెళ్ళి ఆ మంత్రం తీపి అని ఇంకే అది అది నా మీదకి రానికే అక్కడ నేనే యంగల్ నేనే ఉన్న కింద కాబట్టి మా మమ్మీ వీడు నేనే ఒక ఉన్నా అని చెప్పిన కదా అయితే అది నా మీదకి రానికే ఆ చేతబడి ఏదో ఆమె మీద ఉన్నది నా మీదకి రానికే అని వాళ్ళు చేతబడి చేపిస్తూ ఉన్నారంట చేపిస్తూ ఉంటే ఏమైందంటే ఆ ముర్షద్ కొంతసేపు వాళ్ళమ్మ బయటకు వస్తుందంట ఆ సిటీలో ఉండే పెద్ద ముర్షద్ కొంతసేపు అయినాక బయటకు వచ్చిందంట బయటకు వచ్చి అమ్మ ఈమె మీద నువ్వు ఇంకెక్కడ పోయినా చేతబడి కాదు ఆమెకు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దేవుడే అడ్డం వచ్చిండు వాళ్ళ యేసు ప్రభుయే నేను అది తొవ్వి ఏదో తొవ్వి వాళ్ళు పెట్టాలనంట ఆ మంత్రాల తంత్రాలు అదేదో ఆ తొవ్వి అవి పెడుతుంటే అక్కడ యేసుప్రభు అడ్డం వచ్చిండమ్మ కాబట్టి నేను ఆ మంత్రాలు చెయ్యలేను అని చెప్పినాడంట అయితే తను వచ్చేసింది ఇంటికి వచ్చేసింది వాళ్ళు ఆ పిల్ల నాతో మంచి అంటే నాకంటే చిన్నది నాతో మంచిగానే ఉంటుంది నేను ఎప్పుడు దేవుని గురించి అవన్నీ చెప్తా ఉండేదాన్ని కదా అయితే ఆ పాప కూడా ఒకరోజు మధ్యలో నేనే సండే స్కూల్ స్టోరీస్ అవి ఇవన్నీ చెప్పేదాన్ని అక్క నేను ఒకటి చెప్తా మీరు ఏమనుకోద్దు అక్క అంటే నేనేమన్నాను మా మమ్మీని అడగొద్దు మళ్ళీ మీరు అని ఎందుకు అడుగుతానా నేనేం అడగని చెప్పంటే తను ఈ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చింది అక్క నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు అక్క మంత్రాల నుంచి కూడా మిమ్మల్ని రక్షించిండు ఎంత గొప్ప దేవుడు అక్క మీ దేవుడు నిజంగా మేము ఎన్ని మంత్రాల దగ్గరికి చేతబడులు పోవాలని ఎన్ని చోట్ల పోయినా మాకు చేతబడులు పోతలేదు అయితే మీకు చేతబడి చేయిద్దామంటే కూడా తగలకుండా మీ యేసుప్రభు అడ్డ నీకు తెలియదు కదా నీకు తెలియకుండా మీ యేసుప్రభు అడ్డం వచ్చినాడు అక్క అని చెప్తుంది ఆ పిల్ల ఆ నోరుతో చెప్పా నేను నిజంగా షాక్ అయిపోయినా ప్రభా నిజంగా ఎట్లా కాపాడుతావు కదా మంత్రాల నుంచి కాపాడుతాడు చేతబడుల నుంచి కాపాడుతాడు కీడు నుంచి కాపాడుతాడు ఆ స్కూల్లో చిన్న విషయంలో అక్కడ కూడా కాపాడుతూ ఎన్నో విధాలుగా కాపాడుతూ వచ్చినాడు ఇంకా నేను సువార్త చేసేటప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు జైలుకు ప్రిజన్ అక్కడ కూడా పోయినప్పుడు వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళని చూసి అసలు మర్డరర్స్ వాళ్ళంతా భయంకరంగా ఉంటారనమాట పెద్ద మీసాలు పెట్టుకొని ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని వాళ్ళని చూసి అసలు భయం అవుతుంది అయితే దగ్గర ఇద్దరు సో డోర్ టు డోర్ దీనాంటి తీసుకెళ్ళేది ఎవ్రీ థర్స్డే అయితే మేము ఎప్పుడు భయపడం నాతో ఇంకొకరు ఎవరన్నా పార్ట్నర్ ఉంటారు కదా మేము ఎప్పుడు ప్రార్థన చేసి ప్రేస్ రక్తం చేయమేసిన వాళ్ళు మీదికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే ఇట్లా కోపంలో వచ్చినట్లు వస్తారు ఏసు రక్తం చేయమనుకొని స్వాతి అమ్మ తీసుకుంటాం అంత నేను షాక్ అయిపోతా ప్రభు వాళ్ళను పులిలను పిల్లిలాగా చేస్తాడు మన ముందు ఎంత సరే అమ్మ తీసుకుంటామమ్మా నమ్ముకుంటామమ్మా దేవుని వాక్యం తీసుకుంటాం అంటే దేవుడు ఆ రీతిగా ఆయన కాపుదల భద్రత ఇస్తాడు తర్వాత నేను జోనాంటితోని ఎగ్జిబిషన్ కూడా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని సువార్తకి నేను తర్వాత హెబ్రోన్కి వచ్చిన విషయం ఇది ఒకటి చెప్పినాక తర్వాత అది చెప్తా అయితే దాని తర్వాత హెబ్రోన్కి వచ్చే విషయంలో ఏమైందంటే మా ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పిన కదా తర్వాత నేను స్కూల్లో జాబ్ చేస్తున్నా కదా అది కూడా రిజైన్ చేయని ఇంకా కూడా ఒప్పుకోలేదు మా సార్ కూడా ఒప్పుకోలేదు అయితే లేదు నేను దేవుడి సేవకు పిలిచి కాదు మేడం మీరు వచ్చి ఉట్టిగా వెళ్ళిపో ఎందుకంటే నేను నర్సరీ టీచర్గా చేసిన కూడా వాళ్ళకందరికీ బాగా పాటలు దేవుని పాటలు అవన్నీ పాడిచ్చేదాన్ని ఆ రీతిగా అందుకనే వాళ్ళు నన్ను వదులుకోవడము అక్కడ స్టాఫ్ టీచర్స్ ప్రిన్సిపల్ వైఫ్ వాళ్ళందరూ నన్ను చాలా ఇష్టపడేవాళ్ళు కాబట్టి అయితే కూడా నేను దేవుడు నాతో మాట్లాడుతున్న టీచర్ నేను రిజైన్ చేస్తానని చెప్పేదాన్ని అయితే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అది కూడా చాలా డిలే అయింది రిజైన్ చేసే విషయంలో కూడా 1996లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు పూర్తిగా 1996లో నేను జాబ్ రిజైన్ చేసినాను హెబ్రోన్కి బయట నుంచి వచ్చి ఇంట్లో పంపలేదని చెప్పిన కాబట్టి బయట నుంచి నేను వచ్చి రోజు వీబేస్ ఆఫ్
హెబ్రోన్ సందేశంలో సహాయం చేస్తూ వచ్చేదాని ఇంకా అదే కాకుండా కిచెన్ లో ఏమన్నా పని ఉన్నా గాను సహాయం చేస్తూ వచ్చేదాని ఆ రీతిగా బయట నుంచి వచ్చేదాని గాని ఇంకా లోపలికి రాలేదు అయితే దేవుడైతే లోపలికి రమ్మని పూర్తిగా సమర్పించుకోమని ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండివే కాదు ఇంకా నేను గలేషియన్స్ 1:15 కూడా చదవమ్మా గలతి 1 గలేషియన్స్ 1:15 అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను నాయందు బయలుపరచవలనని అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు Who separated me from my mother's womb and called me by his grace. Who separated me from my mother's womb and called me by his grace. ఆయన కృప ద్వారా తల్లి గర్భములోనే నన్ను ఏర్పరచుకున్నాడు. నా బాప్టిజం ప్రామిస్ కూడా జెర్మియా 1:10 ఇర్మియా 1:10 పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను జనముల మీదను రాజ్యముల కట్టుటకును నాటుటకును అన్నిటి వరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నా బాప్టిజం ప్రామిస్ అది సీ ఐ హ్యావ్ దిస్ డే సెట్ ది ఓవర్ ద నేషన్ అండ్ ఓవర్ ద కింగ్డమ్స్ టు రూట్ అవుట్ అండ్ టు పుల్ డౌన్ అండ్ టు డిస్ట్రాయ్ and to throw down to build and to plant ఏది చేయాలన్నాను కూడా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని దేవుడు నాకు అప్పుడు బ్యాప్టిజం ప్రామిస్ కూడా ఇచ్చింది నాకు బ్యాప్టిజం ఇచ్చింది ఫిలిపంకులు హస్త నిక్షేపణ చేసింది కూడా ఫిలిపంకులే ముగ్గురు ముగ్గురు ఉండి హస్త నిక్షేపణ చేస్తారు కదా హస్త నిక్షేపణ చేసింది కూడా ఫిలిపంకులే బ్యాప్టిజం ఇచ్చింది కూడా నాకు ఫిలిపంకులే తర్వాత అప్పుడు వాక్యం చూసినప్పుడు అంకుల్ అన్నాడు అనమాట దేవుడు నిన్ను చూడు ఈ దినం ఏర్పరచుకున్నాడు అని అప్పుడు కూడా అంకుల్ మాట్లాడుతూ వచ్చినాడు సేవ విషయము అయితే కూడా నేను చిన్న 10th క్లాస్లోనే బ్యాప్టిజం తీసుకున్నా కానీ అయినా నిర్లక్ష్యం అందరు చెప్తున్నప్పటికీ భయం ఒకటి నేను చెప్పినా కదా మా పెద్దనాయన వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళకు ఎంఎన్ ఏశరత్నం గారు తిననీకి కూడా వాళ్ళకి చాలా కష్టం ఉండే అవన్నీ చూసి చాలా భయపడి నేను సేవకు సమర్పించుకోవాలంటే ఇష్టపడలేదు ఇన్ని వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు దేవుడు ఇన్ని ఇచ్చినా అని కూడా నేను హెబ్రోన్ లోపలికి రానికే ఇష్టపడలేదు తర్వాత మా అక్క కూడా ఏమన్నదంటే సరే నీకు పాకెట్ మనీ ఇస్తాను రోజు కానీ ప్రతి మంత్ పాకెట్ మనీ ఇస్తాను నువ్వు రోజు హెబ్రోన్కి పోయిరా అంతే కానీ జాబ్ చేయకుండా పర్వాలేదు నువ్వు పోయిరా కానీ హెబ్రోన్లో ఉండొద్దు అంటే పరిస్థితుల వైపు అందరూ కూడా పరిస్థితులను చూసి భయపడ్డాడు దేవుడు నాతో క్లియర్గా పరిస్థితులను చూసి కూడా భయపడొద్దు అని క్లియర్గా వాగ్దానం ఇచ్చినాడు అయినా కానీ కూడా నేను సైతాను నన్ను శోధిస్తూ వచ్చింది లోపల పోకుండా అయితే దేవుని చిత్తం కాబట్టి దేవుని ఏర్పాటు కాబట్టి తర్వాత నేను ఇంకటి డిగ్రీ టీచర్స్ ట్రైనింగ్ చేసినాక కూడా మళ్ళీ ఎక్స్టర్నల్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను రాస్తూ ఉంటే అప్పుడు నేను ఏం చేసినంటే చదువు నా డైలీ పోర్షన్లో నేను చెప్పిన కదా త్రీ నైట్స్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ నేను సరే ప్రభా ఇంత సేవగా నేను వెళ్ళవలసిన స్థలం ఏది అని అడిగినప్పుడు ప్రభు నాతో సెకండ్ శామ్యుయల్ 2:1 ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను నేను పోవలసిన స్థలం ఏదని దావీదు అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు హెబ్రోన్కు వెళ్ళమన్నాడు ఇది నా డైలీ పోర్షన్లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు తర్వాత మళ్ళీ హెబ్రోన్ మెసెంజర్ కూడా వచ్చింది కొన్ని రోజుల తర్వాత నన్ను హెబ్రోన్కు పోవద్దు లోపలికి వెళ్ళొద్దు అని అందరు మా ఇంట్లో అందరూ ఫోర్స్ చేసినప్పటికీ అయితే నేను బైబిల్ హెబ్రోన్ మెసెంజర్ చదువుతుంటే అందులో బక్సింగ్ గారు రాసి డేవిడ్దే రాసిండు ఇదే రాసి ఏమన్నాడంటే గాడ్ నీడ్స్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్
अनी क्लियर मल्ली देवुडु नातो स्पष्ट देवुनि वाक्यं द्वारा माट्लाडिन मल्ली हेब्रोन मेसेंजर अनि एंदुकंटुन्नंटे बैबिल अप्पुडु कोन्नि रोजुलु मन्ना एं चेसाडंटे नुव्वु चदवोद्दु नुव्वु बैबिल चदिते हेब्रोन पोता अंटा ऊकेदिदनि तीसेसाडु अयिते अप्पुडु कूडा नेनु चदु हेब्रोन मेसेंजर वच्चिनप्पुडु हेब्रोन मेसेंजर वस्ते हेब्रोन मेसेंजर अयिते हेब्रोन मेसेंजर लो कूडा देवुडु इदे वाक्यंतो माट्लाडिन इंका क्लियर गा बक्सिंग गारु एं राशिनंटे देवुडु निन्नु सेवकु पिलिस्ते नुव्वु कूडा विधेयत चूपिंचा God needs implicit obedience. అది దేవుడు నువ్వు ఇంప్లిసిట్ గా ఒబే కావాలన్నట్టు దేవుడు స్పష్టంగా మళ్ళీ మాట్లాడుతాడు. సరే ప్రభువా ఇంకా నేను తీర్మానం చేసుకుంటానని ఇంకా కానీ మొండిగానే అని చెప్పిన కదా అన్ని విషయాల్లో స్టార్టింగ్ నుంచి అన్ని విషయాల్లో మొండిగానే ప్రవర్తిస్తున్నా తెలుసు కదా సొమ్ములు తీసే విషయంలో కానీ జాబ్ రిజైన్ చేసే విషయంలో కానీ అన్నిట్లో కూడా దేవుణ్ణి నేను దుఃఖపెడుతూనే వచ్చినాను ఎక్కడ కూడా వెంటనే ఒబే కాలేదు అయినప్పటికీ అదే దేవుడు కృపగల దేవుడు దయగల దేవుడు అట్ ద సేమ్ టైం ఒకవేళ సేవ విషయంలో ఆయన చిత్తము ఆయన సంకల్పం ఉంటే మనం రాకున్నా ఏం చేస్తాడు మనల ఒక దెబ్బేషన తీసుకొస్తాడు ఆ రీతిగా నా జీవితంలో దేవుడు చేస్తూచ్చాడు తర్వాత నేను ఇంకా అసలు ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన ఇంకా మస్తి ఇచ్చినాడు అవన్నీ చెప్పనికి ఇంకా టైం లేదు కాబట్టి అన్నీ అయితే కూడా నేను విధేయత చూపించకుండా వస్తుంటే తర్వాత ప్రభు మళ్ళీ ఏమైందంటే నేను ఆ రోజు నైట్ చదువుకుంటా ఉన్న బైబిల్ చదువుకుంటే అదే నువ్వు వెళ్ళవలసిన స్థలము హెబ్రోన్ అని దేవుడు చెప్తూ వచ్చినాక తర్వాత నేను ఆ రోజు నైట్ పడుకున్నాను లేట్గా పడుకున్నాను నేను అమ్మ ఇద్దరమే ఉంటాం కాబట్టి లేట్గా పడుకున్నా ఆ రోజు నిద్ర పట్టలేదు అయినా లేట్గా 1 o'clock 2 o'clock అట్లా తర్వాత ఏమైందంటే నేను పండుకున్నప్పుడు నా లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు ఇట్లా పడిపోయినట్లు అయింది అంటే స్పర్శ లేదు ఒక సైడ్ అసలు ఏం చెప్పలేను ఎట్లా చెప్పాలంటే చాలా నొప్పి ఉంది లేపలేకపోతున్నాను కనీసం ఇట్లా మూవ్ కూడా కాలేకపోతున్నాను అంత నొప్పి ఉంది మళ్ళా స్పర్శ కూడా లేదు ఆ రీతిగా ఉంది ఆ రీతి ఉంటే ఏంటి నాకు ఇట్లా అయింది ఏంది అని నేను చూసా అనుకుంటా ఉన్నాను అమ్మ నా పక్కకే ఉంది నాకు మంచిగా క్లియర్గా దేవుడు ఇన్నిసార్లు వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి నేను విధేయత చూపించలేదు కదా దేవుడు తన స్వరంతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు క్లియర్గా నాతో నీవు నా సేవకు సమర్పించుకోవాలి నీవు నా సేవకు సమర్పించుకోవాలి నిర్లక్ష్యంగా ఉన్నా క్లియర్గా దేవుని వాయిస్ నేను వింటూ వచ్చిన నాకు భయం వేసింది ఏంది ఇది అని అంటే అప్పుడు దేవుని స్వరం అని నేను గ్రహించిన దేవుడు ఇన్నిసార్లు వాగ్దానంతో సేవకుల ద్వారా వాగ్దానంతో అన్నిటితో మాట్లాడుతుంటే కూడా నేను నిర్లక్ష్యంగా అలక్ష్యంగా అశ్రద్ధగా ఉండి దేవుని దుఃఖపెట్టిన దానిగా ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే నాకు అది అనుమతించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అప్పుడు నేను ఇంకా ఆ రోజు ఏంటంటే వెంటనే ఒప్పుకున్నా సరే ప్రభువా నేను ఎంత మొండిదాన్నో మీకు ఇప్పుడు తెలుస్తుంది చూడు సరే ప్రభువా నేను ఒప్పుకుంటాను సేవకి వెళ్తాను అమ్మకు చెప్తాను మార్నింగే నాకు మంచిగా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకుంటే దేవుడు వెంటనే బాగు చేసినాడు వెంటనే బాగైపోయింది మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా నేను రొటీన్గా నా పనులు నేను చేసుకొని నా విధానంలో నేను అమ్మకు చెప్పలేదు దేవుడు ఇట్లా రాత్రి ఇట్లా చేసిండని కూడా చెప్పలేదు రాత్రి దేవుని స్వరం విన్నా అని కూడా చెప్పలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా 2 days 3 days అట్లా అయిపోయాక మళ్ళీ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు మళ్ళీ దేవుడు సేమ్ విధానంగా సంధించిండు సేమ్ అదే విధానంగా ఈసారి ఎంత భయంకరంగా అయిందంటే అప్పుడేమో వెంటనే దేవుడు బాగు చేసినాడు సెకండ్ టైం వచ్చినప్పుడు బాగాలేదు వెంటనే బాగాలేదు నేను ఎంత ప్రార్థన చేసినా రాత్రంతా పోరాడాల్సి వచ్చింది రాత్రంతా నొప్పితో బాధపడుతూ వచ్చినాను లేపలేకపోయినాను అది అసలు ఎవరికి చెప్పలేను ఇటు ఒక లెఫ్ట్ కాలు చేయి లేపలేకపోతున్నాను మళ్ళీ భయంకరమైన సివియర్ పెయిన్ ఒకటి ఇవి రెండు ఉండే అయితే ప్రభు నాతో మళ్ళీ స్వరంతో మాట్లాడు నీవు నా సేవకు లోబడాలి నీవు నాకు విధేయత చూపించాలని ప్రభు మాట్లాడుతున్నాను అప్పుడు ఇంకా సరే ప్రభా నేను రెండోసారి ప్రభా నేను తప్పక అమ్మకు చెప్తా ప్రభా నువ్వు నన్ను బాగు చేయి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేసిండు బాగా వెంటనే బాగు చేయలే మార్నింగ్ వరకు నేను అట్లనే సఫరింగ్ ఉండ వెళ్తూ వచ్చిన చాలా బాధపడుతూ వచ్చిన ఏడుస్తూ బాధపడుతూ వచ్చిన ఇంకప్పుడు నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను ఒకవేళ ప్రభా నేను అమ్మతో చెప్తాను నేను హెబ్రోన్ల సేవకు వెళ్తాను ఒకవేళ వెళ్ళకుంటే ప్రభా ఇప్పుడు నన్ను బెడ్ మీద పెట్టి ఇట్లనే కాలు చేయి పడిపోతే నేను ఇట్లా బెడ్ మీదనే ఉంచున్నాను ఒకవేళ నేను విధేయత చూపించకుంటే అని అప్పుడు దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు తర్వాత తెల్లవారి మంచిగా పొద్దున అయిపోయినాక
మంచిగైంది మంచిగైనాక లేచినాక వెంటనే ఫస్ట్ అమ్మకి చెప్పిన అమ్మ దేవుడు నాతో సేవకు పిలుస్తున్నాడు ఆయన స్వరం ద్వారా కూడా నన్ను పిలిచినాడు నేను సేవకు వెళ్తానమ్మా హెబ్రోనుకి వెళ్తా అంటే ఇంకా మా మమ్మీ కూడా నన్ను చాలా ప్రేమించేది కాబట్టి బాగా ఏడ్చింది వద్దా ఎందుకంటే వాళ్ళకందరికీ ఏముండే నన్ను సెటిల్ చేసి లేకుంటే అమెరికా పంపించి వాళ్ళంతా పేరెంట్స్కి ఎట్లానే ఉంటుంది కదా అదే ఎక్కువ అనుకుంటారు కానీ దేవుని చిత్తం ఎక్కువ మన జీవితంలో దేవుని చిత్తం శ్రేష్టం మా అయితే ఇంకా వేరే ఇవి ఉండే కాబట్టి బాగా ఏడ్చింది అయితే తర్వాత అమ్మతో కూడా దేవుడు మాట్లాడుతొచ్చున్నాడు తర్వాత నేను చెప్పినమ్మా ఒకవేళ నేను ఇట్లా ఎప్పటికీ బెడ్ మీద ఉండడం నీకు ఇష్టమా ఒకవేళ నేను ఒప్పుకోకుంటే నేను దేవుని సేవకు ఒప్పుకోకుంటే దేవుడు నన్ను ఎప్పటికీ ఇట్లా బెడ్ మీద పెడతాడు అప్పుడు నీకు అది ఇష్టమా అంటే ఇంకా మా అమ్మ కూడా సరైన దేవుడు ప్రార్థన చేసుకుంటే ఐజయా 66:12 అమ్మతో దేవుడు మాట్లాడినాడు చదువు పాప ఐజయా 66:12 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వల్లే సమాధానమును ఆమె యుద్ధకు పారజేసాను నది వల్లే సమాధానము ఆమె యుద్ధకు పారజేసాను దేవుడు ఆ వాక్యం ద్వారా అమ్మకు సమాధానం ఇచ్చిండు సరే ఇంకప్పుడు వెళ్ళి ఆగస్ట్ అంకుల్తో అప్పుడు సేవకుడు అక్కడ గాడ్ సర్వెంట్ ఆగస్ట్ అంకులే అన్నాడు అనమాట బక్సింగ్ అంకుల్ సిక్ అయినాడు ఆగస్ట్ అంకుల్ అన్నీ చూసుకునేవాడు అంకుల్ దగ్గరికి వెళ్ళి అప్పుడు అమ్మ చెప్పి ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎందుకమ్మా మీరు ఇంత పెద్ద ఫ్యామిలీ మీరు ఇంట్లో సేవ చేయాలా అది ఇది అని చెప్తూ వచ్చినాడు దాని తర్వాత మళ్ళీ సరే ఇంకా కొన్ని రోజులు ప్రార్థన చేస్తామ్మా అన్నాడు సరే అని వచ్చేసినాం ఇంటికి తర్వాత కొన్ని రోజులు అయినాక నేను మళ్ళీ తర్వాత ఒక 1 week 10 days ప్రేయర్ చేసినాక మళ్ళీ వెళ్ళిన మా అమ్మని తీసుకొని వెళ్తే ఆ రోజు ఏమన్నాడంటే ఫస్ట్ టైం ఏమో నువ్వు కొన్ని రోజులు అయినాక రా అన్నాడు తర్వాత ఇంకా నాకు ఇదంతా జరిగింది కదా ఈ నొప్పి ఇదంతా అయింది బాగా అయింది కదా తర్వాత నేను పోయి అంకుల్కి అంటే నాతో దేవుడు మాట్లాడినాడు అంకుల్ దేవుడు స్వరం కూడా నాకు వినిపించినాడు దేవుడిని సేవ పిలుపుంది నాకు అని అంటే అప్పుడు ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంకుల్ ఏం చేసినాడంటే నాకే షాక్ అయిపోయింది అంకుల్ అట్లా ఇంకా నేను దేవునితోనే తీర్మానం తీసుకుని ఒకసారి దేవునితోనే చెప్పిన లాస్ట్ ప్రభా ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది నేను ఇంకా మా అమెరికా నుంచి అన్న ఫోన్ చేసి ఏమన్నాడంటే నువ్వు ఇంట్లో అందరినీ సతాయిస్తున్నావు నువ్వు మ్యారేజ్ అయినా చేసుకోవాలా నా దగ్గరికి అమెరికా కన్నా రావాలా నువ్వు సేవ పిల్లలు అంటున్నావు హెబ్రోన్ కన్నా వెళ్ళాలా కానీ ఈ మూడిట్లలో ఏదో ఒకటి నువ్వు తీర్మానం చేసుకోవాలా నువ్వు డిలే చేయొద్దు లేకుంటే ఇంక అన్నకు ఎంత కోపం వచ్చిందంటే అంటే ప్రేమ వల్లనే అదంత కోపము అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నంత మాట అన్నాడు ఇంకెప్పుడు నన్ను చిన్న మాటల్లో కూడా వాళ్ళు నన్ను తిట్టడం కానీ చేయడం కానీ చేయరు ఒక్కసారి నాకు అంత పెద్ద మాట అనేసరికి ఇంకా నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న ప్రభా పరిస్థితులు క్లైమాక్స్కి వచ్చినాయి మీ చిత్తమైతే హెబ్రోన్లో ద్వారం తెరవాళ్ళు నాకు లేదంటే నేను అంకుల్గిన ఇప్పుడు వద్దు తర్వాత రమ్మ అంటే నేను పోయి స్కూల్లో జాయిన్ అవుతాను స్టాన్లీ స్కూల్లో నాకు జాబ్ రెడీగా మా వదినే స్టాన్లీ స్కూల్లో పనిచేసి తను రిజైన్ చేసి తను స్టేట్స్కి వెళ్ళిపోయింది కాబట్టి తన జాబు కూడా ఉండి అక్కడ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి మా అన్న ఏమని ఫోన్ చేసిన నువ్వు వెళ్ళి జాబ్లో జాయిన్ కావాలా లేదంటే వాళ్ళు తెచ్చిన ప్రపోజల్ మ్యారేజ్ అయినా చేసుకోవాలా ఎక్స్క్యూజ్ అమ్మా సారీ నువ్వు జాబ్లో ఉన్నా సెటిల్ కావాలా లేకుంటే మ్యారేజ్ అనే చేసుకోవాలా లేదంటే అమెరికా కన్నా రావాలా ఈ మూడు విషయాల్లో నువ్వు ఏదైనా తీర్మానం చేసుకొని చెప్పని మా అన్న చెప్పినాడు ఇంకా ఫోన్ చేసి ఇంకా అప్పుడు వెంటనే ప్రార్థన చేసుకొని దేవునితో చెప్పిన ప్రభా మీ ఇష్టం ప్రభా మీరు సేవకు పిలిచిన అంటున్నారు ఇన్ని వాగ్దానాలు ఇచ్చినారు ఇన్ని ఇచ్చినారు మీ చిత్తమైతే హెబ్రోన్ పోవడం మీ చిత్తమైతే ఈరోజు అంకుల్ దగ్గర వెళ్ళి చెప్పినప్పుడు అంకుల్ లోపల రమ్మంటే పోతాను అంకుల్ గిన వద్దు ఇంకా నువ్వు వెయిట్ చేయన్నాడు అనుకో నేను పోయి స్కూల్లో జాయిన్ అవుతా లేదంటే నేను నాకు తెచ్చిన ప్రపోజల్ పెళ్లి చేసుకుంటే ఈ విషయాలు ఏదన్నా ప్రభా మీ ఇష్టం ఇది క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను మీ ఇష్టం ప్రభా మీరు మాట్లాడితే పిలిచి మీ ఇష్టం అని చెప్పి దేవునితో ప్రార్థన చేసుకొని పోయినామన్నమాట ఆ రోజు షాకింగ్ అంకుల్ ఏం చేసినాడంటే నేను అసలు నమ్మలేకపోతున్నా మా అమ్మతో చెప్తుండు మార్తమ్మ మా అమ్మ పేరు మార్త మార్తమ్మ ఏమి నీ బిడ్డని సేవ చేయడం నీకు ఇష్టమా అంటే అవునన్న దేవుడు నాతో కూడా మాట్లాడిండు అని చెప్పింది చెప్తే సరే ఇప్పుడే మా అమ్మ అన్నది రేపు పంపిస్తలే అన్న అంటే
రేపేందుకమ్మా ఇప్పుడే వంపు హెబ్రోన్కి ఇప్పుడే తీసుకుపో నేను డేజమ్మకు ఫోన్ డేజక్కకు ఫోన్ చేస్తాని ఆ అంకుల్ వాళ్ళు ట్రిలియన్ కాంపౌండ్ అయితే నేను డేజక్కకు ఫోన్ చేస్తాని అంకుల్ ఫోన్ చేసిన డేజాంటికి ఫోన్ చేసి సలోమి వస్తుంది సలోమికి రూమ్ ఇచ్చి పెట్టుకోండి లోపలని అంకుల్ అదే రోజు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి మమ్మతో అన్నాడు మమ్మ అన్నది అన్న రేపు బట్టలన్నీ ఇచ్చి పంపిస్తానా ఇవాళ ఒక్క రోజు నా దగ్గర పెట్టుకున్నా ఇవాళ ఒక్క రోజు కూడా వద్దు ఈ రోజే ఇప్పుడే తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి హెబ్రోన్లో వదిలిపెట్టి తర్వాత బట్టలు తెచ్చి అన్నాడు అంత నాకు షాకింగ్ న్యూస్ అన్నమాట ఏంది ఇంత ఎప్పుడు అట్లా అన్నాడు కదా సరే అని అంటారు ఒక్కరోజుకి ఏమంటుంది ఇన్ని రోజులు ఇది చేసి అని నేను అట్లా అయితే దేవుడు అంకుల్ని అట్లా సిద్ధపరిచిండు దైవజనుడు ఆయన కూడా ప్రార్థించి దేవుని దగ్గర కనిపెట్టిండు కాబట్టి దేవుడు దాసంతో ఆయన దాసంతో కూడా మాట్లాడినాడు లోపలికి వచ్చినాను తర్వాత నన్ను ఆంటీ జోన్ ఆంటీ దగ్గర కొన్ని రోజులు ఉన్నాను అన్నమాట జోన్ ఆంటీతో నేను ముగించేస్తా కొంచెం సేపు రెండు చెప్పి జోన్ ఆంటీతో జోన్ ఆంటీ దగ్గర ఉంటి జోన్ ఆంటీ పెద్ద ఆంటీ అందరికీ తెలుసు ఆంటీ రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి అయితే కూడా బాగా సువార్త చేసేది ఆంటీ ఎప్పుడు కూడా సువార్తకు వెళ్ళేది ఎగ్జిబిషన్స్ వార్త బాగా చేసేది ఎక్కడికైనా సువార్త హాస్పిటల్ కానీ హాస్పిటల్ మినిస్ట్రీ కానీ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళేదాన్ని అయితే అంతకుముందు కూడా నేను మా కజన్ సిస్టర్ మా పెద్దమ్మ బిడ్డలతో నేను చెప్పిన కదా మేము అందరం కజిన్స్ అందరము ఉస్మానియాకు గాంధీకి బర్న్స్ వార్డుకు వెళ్ళేవాళ్ళం కాలిపోయిన వెళ్ళదేరా దేవుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళతో మాట్లాడి దేవుడు మాట్లాడి నాతో కూడా మాట్లాడినాడు దేవుడు ఆ పరిచర్య అప్పగించినాడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని అప్పుడు స్కూల్లో జాబ్ చేసేటప్పుడు కూడా వన్ డే లీవ్ తీసుకొని మార్నింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకొని తర్వాత 3 o'clock అట్లా 4 o'clock అట్లా విజిటింగ్ అవర్స్ ఉంటుండే అప్పుడు వెళ్ళేవాళ్ళం బర్న్స్ వార్డు పూర్తిగా కాలిపోయేవాళ్ళు ఒకటి చెప్పాలి 80% 90% కాలినా కండ్లు కాలిపోయినా వాళ్ళ పండ్లు కాలిపోయినా వాళ్ళు మాట్లాడతారు అదొక్కటి వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు సువార్త దగ్గర కానీ భయంకరమైన స్మెల్ ఉంటుంది తట్టుకోలేరు చాలా వరకు కొంత దేవుడు మనల్ని అభిషేకించి మనకు ఇచ్చి పంపిస్తే తప్ప కామన్ పీపుల్ వెళ్తే అక్కడ ఒకసారి ఒక సిస్టర్ వచ్చింది పేరు చెప్పండి తను పడిపోయింది అక్కడ వాళ్ళని చూసి పడిపోయింది అంటే వాళ్ళంత భయంకరమైన స్టేట్లో ఉంటారని అది అది దేవుడు పంపించి ఆయన ఆత్మతో ఆయన అభిషేకించి పంపిస్తే తప్ప ఆ వాసనకు తట్టుకోవాలా అదంతా భయంకరంగా ఉంటుంది అయితే దేవుడు నిజంగానే అభిషేకించాడు నిజంగానే వాడుకున్నాడు ఆయన చిత్తంలో నేను సేవకు రాకముందు కూడా మా కజిన్స్తో మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళము ఉస్మానియా గాంధీ రెండు హాస్పిటల్స్ వెళ్ళేవాళ్ళము గవర్నమెంట్ హాస్పిటల్స్ అవే అక్కడనే ఎక్కువ బర్న్స్ కేసెస్ వచ్చేవాళ్ళు అక్కడ వెళ్ళేవాళ్ళము వెళ్తే ఇట్లా మేము ప్రార్థన చేయించి పాపాలు ఒప్పిపించి వాళ్ళకు షార్ట్గానే ప్రభుని నమ్ముకోలేకుంటే నరకాన్ని పోతావయ్యా ఇట్లా శరీరం అంతా కాలిపోయింది కదా ఆత్మ కూడా ఎప్పుడు అట్లనే కాలుతుంది అని 2-3 మాటలు పెద్ద సెరమన్స్ వాళ్ళకి చెప్పే అవసరం లేదు 2-3 మాటలు చెప్పి యేసు ప్రభుని అంగీకరించు పాపాలు ఒప్పుకో నేను పాపినని అడుగు అని అంటే వాళ్ళు వెంటనే కండ్లు కాలిపోయినా పండ్లు కాలిపోయినా వాళ్ళకి మైండ్ బాగా పనిచేస్తుంది సరే అని వెంటనే ఒప్పుకుంటారు వాళ్ళు వెంట చాలా వరకు 98% వాళ్ళు ఒప్పుకునేవాళ్ళే రిజెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అది కూడా ముస్లిమ్స్ రిజెక్ట్ చేస్తారు నమ్ నైకర్తే అమరకు నక్కో అమరకు ఉదాయి పోతాయి అని అట్లా అంటారు తక్కిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు ఆ రీతిగా దేవుడు ఆ పరిచర్యుడు అప్పగించి వచ్చినాడు తర్వాత హ్యాండిక్యాప్డ్ హాస్టల్ కూడా మేము వెళ్తూ వచ్చేవాళ్ళం మా కజిన్ సిస్టర్స్ మేమందరము హెబ్రోన్ నుంచి కూడా అయితే ఈ ట్రైనింగ్లో బర్న్స్ వాడుకు నేను లోపలికి వచ్చినాక కూడా లోపల పిల్లలను గర్ల్స్ని యంగ్ గర్ల్స్ని తీసుకొని వెళ్ళేదాన్ని మేము మా కజిన్స్ మేము కలిసి హెబ్రోన్ నుంచి హాస్పిటల్ విజిటింగ్ చేసినప్పుడు బర్న్స్ వాడుకు వెళ్ళేవాళ్ళము హ్యాండిక్యాప్డ్ హాస్టల్ కూడా అక్కడి నుంచి వెళ్ళారు హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా అంబర్పేటలో అప్పుడు వాళ్ళు ఎల్బీనగర్లో ఉండే అక్కడ సంఘం కూడా అక్కడ ఉన్న సంఘం కూడా సేవకుడు సేవకురాలు కూడా బాగా కోఆపరేట్ చేసినారు వాళ్ళని అందరినీ హ్యాండిక్యాప్ వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కండు లేని వాళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళందరూ కూడా మందిరానికి నడిపించబడ్డాడు హెబ్రోన్లో కూడా వాళ్ళని యూత్ క్యాంపు తీసుకొచ్చితే హెబ్రోన్లో కూడా వాళ్ళకి బ్యాప్టిజం ఇప్పించినాం కొంతమందికి రెండు కాళ్ళు రెండు అంటే కాళ్ళు లేని వాళ్ళు కూడా హెబ్రోన్లో బ్యాప్టిజం తీసుకున్నారు అది దేవుని మహిమార్థమై చెప్తున్న దేవుడు ఆ రీతిగా వాడుకుంటూ వచ్చినాడు ఇంకా హ్యాండిక్యాప్డ్ హాస్టల్ కూడా ఉంది అందులో 110 120 అట్లా ఉంటారు అంటే చనిపోయే వాళ్ళందరూ అక్కడ
प्रभु ऐक्सेप्ट चनिपोयिनरु एंत विग्रहाराधन तो निंपबड़ी वच्चिना कूडा वाळ्ळंदरू मेम हॉस्टल की वेल्ले एव्री वीक वेल्तामु वेल्लिनप्पुडु वाळ्ळैते अक्कड वाक्यं चेप्तां वाळ्ळकु प्रार्थन चेसाम आ रीतिगा प्रभु ई रेंडु मिनिस्ट्रीस नेनु हेब्रोन राकमुंदुके देवुडु इस्तू वच्चाडु तर्वात नेनु हेब्रोन वच्चाक कूडा पिल्ललंदर्नी मेमु तीसुकोनि वेल्ले वाळ्ळमु पिल्ललंदरू कूडा कोत्तगा इट्ला चिन्न पिल्ललु वच्चिना वाळ्ळु कूडा मंचिगा मातो वच्चि बागा वाळ्ळु कूडा बागा చేసేవాళ్ళు హాస్పిటల్ విజిటింగ్ గాని హ్యాండిక్యాప్డ్ హాస్టల్ గాని ఇవన్నీ వాళ్ళు కూడా బాగా చేసేవాళ్ళు ఇంకా ఎవ్రీ థర్స్డే డోర్ టు డోర్ రెగ్యులర్ గా దీనాంటి వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ డోర్ టు డోర్ లో కూడా పిల్లలం మేమందరం కూడా కలిసి బాగా చేసేవాళ్ళము సువాత దేవుని చిత్తంలో దేవుడు సహాయపడుతూ వచ్చినట్లా తర్వాత ఇక్కడ ఏమైందంటే నేను హెబ్రోన్కి వచ్చే విషయంలో అంకుల్ ఇంకా తర్వాత వచ్చినాక జోన్ ఆంటీ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ ఆంటీ రెగ్యులర్ గా తీసుకెళ్ళేది రెండు మూడు సార్లు టూ టైమ్స్ అనుకుంటా నాకు గుర్తుండి పోలీస్ స్టేషన్లో అక్కడ ఎగ్జిబిషన్ పోలీస్ స్టేషన్లో కూడా తీసుకుపోయి కూసబెట్టిండ్రు అక్కడ ఏమన్నారంటే ఆ ఆంటీ చాలా ఓల్డ్గా ఉండే కదా కట్టె పట్టుకొని కూడా నడిచేది ఆ ఆంటీ ఆమె కంటే ఆ ముసలామెకు ఇది లేదు నీకేమైందమ్మా నువ్వు యవనస్త్రాలు ఆమెంటే వేసుకొని ఆమెను వేసుకొని తిరుగుతున్నావు నీకేమైంది అని తిట్టేవాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు అయితే ఆంటీ ఎంత ఓపికగా సహనంగా చేస్తూ వచ్చేది రెండు కాలు ఫ్రాక్చర్ అయినా రెండు కాలు ఇవైనా నమ్మకంగా దేవుని సేవ అంతం వరకు తను చేస్తూ వచ్చింది తర్వాత లాస్ట్కి అక్కడ కొంచెంసేపు ఒక వన్ అవర్ అట్లా కూసేబెట్టేవాళ్ళు పోలీస్ స్టేషన్లో తర్వాత మేము వచ్చేటప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళకు కూడా సువార్త చెప్పేది ఆంటీ ఆ ఎస్ఐ వాళ్ళకు ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళకు కూడా బక్సింగర్ సాక్ష్యము గాస్పుల్ ఇచ్చి వచ్చేది ఆ రీతిగా తర్వాత మిమ్మల్ని లోపల రానియం మీరు బయట నిలబడి చేయాలా ఎగ్జిబిషన్ అక్కడ గ్రౌండ్స్ దగ్గర అంటే అక్కడ బయట కూడా నిలబడి చేస్తుంది నిలబడి చాలా కాలము ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళము ఆంటీతో పాటు ఇంకా కొంతమంది నేనే కాదు ఇంకా కొంతమంది కూడా వచ్చేవాళ్ళు హెబ్రో నుంచి లోపల నుంచి సిస్టర్స్ కూడా వచ్చేవాళ్ళు బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు ఆ రీతిగా ఎగ్జిబిషన్ మినిస్ట్రీలో కూడా చాలా నేర్చుకున్న ఆంటీ దగ్గర కూడా చాలా నేర్చుకున్న ఆంటీ దగ్గర ఉండి కూడా సువార్త ఎక్కువ నేర్చుకుని ఇంకా ఆంటీ రూమ్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా నేను ఎక్కువ మా ఇంటికి అట్లా వెళ్ళి వచ్చినప్పుడు ఆంటీకి చాలా కోప్పడేది అట్లా అయితే నేనేం చేసేదాన్ని అలిగి మాట్లాడకపోయేదాన్ని ఆంటీతో అంటే అంత పెద్దదైనా కూడా నేను పడుకున్న వచ్చి నా దగ్గరకు వచ్చి ఆంటే సారీ అడిగేది సారీ నానా కోపం వచ్చి నేను తిట్టిన అని అట్లా అనేది అప్పుడు నేను ఆంటీ దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఎంత పెద్ద దైవజనరాలు ఆ ఆంటీ అంత సువార్త చేసేది అంత పెద్దది అంత తగ్గించుకునే అవసరమే లేదు అయినా అంత తగ్గించుకొని నా దగ్గరకు వచ్చి అప్పుడు అంటే ఆంటీ దగ్గర ఒకటి నేర్చుకుని ఏంటంటే తగ్గింపు ఆంటీకి చాలా తగ్గింపు ఇంకోటి ఏంటంటే అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తుంది ప్రతి విషయంలో నైట్ ఇద్దరం ప్రార్థన చేసుకునే వాళ్ళము ప్రతి విషయంలో ప్రార్థన చేసేది ఏంటంటే ఎవరన్నా మేము బయటికి సువార్తకు వెళ్ళేటప్పుడు మమ్మల్ని వెళ్ళనీయకుండా వాళ్ళు వీళ్ళు ఆటంకపరిచేవాళ్ళు లోపల కూడా ఆటంకపరిచేవారు ఎందుకంటే ఆంటీ మీద ప్రేమ ఉండే ఆటంకపరిచేవారు ఆంటీ కోపం ఆంటీ పెద్దది కదా పడిపోతుంది కదా అట్లా ఇట్లా అని బ్రదర్స్ సిస్టర్స్ కొంతమంది అట్లా అనేవాళ్ళు అయితే కూడా ఆంటీ వాళ్ళ మీద సాడీలు చెప్పడం కానీ వెళ్ళి అక్కడిక్కడ చెప్పడం కానీ చెప్పకపోయి నేను అనేదాన్ని ఎందుకంటే మీరు గమ్మున ఉంటారు మీరు దేవుని సేవనే చేస్తున్నారు కదా ఆడ అంకులోళ్ళకి చెప్పండి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు అది ఇదని నేను అనేదాన్ని అయితే ఆంటీ వద్దమ్మా అట్లా మనం చెప్పకూడదు మనం ప్రార్థనే చేయాలా ఇతరుల మీద మనం వాళ్ళు మన క్యూర్ చేసినా మనకు సాడీలు మనమే చెప్పినా మనమైతే వాళ్ళ మీద వెళ్ళి చెప్పొద్దమ్మా పోనీ అమ్మ ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసేది ఆంటీ దగ్గర చాలా ఆత్మీయ పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను తర్వాత ఆంటీ లాస్ట్కు చనిపోయేటప్పుడు ఆంటీ హాస్పిటల్లో హై షుగర్తో అడ్మిట్ అయింది నేనే ఉన్నప్పుడు ఆంటీ దగ్గర హై షుగర్తో అడ్మిట్ అయింది బాగా అప్పుడు కూడా 600 ఉండే ఆంటీకి షుగర్ అడ్మిట్ అయిన హాస్పిటల్లో అక్కడ ఒక టీ ఆయన వచ్చింది టీ ఆయన వస్తే ఫస్ట్ ఎంత సీరియస్ ఉన్నా హాస్పిటల్కి పోయేటప్పుడు బ్యాగ్ తీసుకోమ్మా అనేది ఆ బ్యాగ్లో అంకుల్ సాక్ష్యాలు పెద్ద సాక్ష్యాలు గాస్పిల్స్ పెట్టుకుని పెట్టుకోమ్మా అనేది ఆంటీకి అసలు చేత కాదు నిలబడలేకపోయినా ఏం లేకపోయినా అవన్నీ పెట్టుకోమనేది ఇంకా అవన్నీ పెట్టుకుంటేనే రాణిచ్చేది పోయేవాళ్ళం పోయినాక హాస్పిటల్ పోయినాక ఫస్ట్ ఆయన వస్తే ఆయన టీ ఇవ్వబోతుంటే ఆయనకి ఇస్తుంది సువార్త చెప్పమ్మా సువార్త చెప్పు అది ఇయ్యు బుక్ ఇయ్యు ఆయనకు సువార్త చెప్పు ఆయన అరక మళ్ళీ ఆ డాక్టర్ వచ్చి ఆంటీని చెక్ చేస్తున్నాడు ఒక యంగ్ డాక్టర్ ఫస్ట్ డ్యూటీ డాక్టర్స్ వచ్చిండ్రు వచ్చి ఆంటీని చెక్ చేస్తుంటే ఆ డాక్టర్ కూడా
సువార్త చెప్తుంది బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఆ చెప్తా ఉంటే ఆయన షాక్ అవుతుండు నువ్వు ఇంత సీరియస్ ఉన్నావు ఎందుకు అట్లా అని అని అయ్యో అంటే ఆమె ఎంత ధైర్యంగా చెప్పిందంటే నేను చనిపోతే ఐ విల్ గో టు హెవెన్ డైరెక్ట్లీ అనేసి చెప్తుంది ఆయనకు ఇఫ్ యూ డై వేర్ యుల్ గో నువ్వు నీ ఆత్మ ఎక్కడ పోతుంది నీకు తెలుసా అని డైరెక్ట్గా చెప్తుంది ఆయనకి యంగ్ డాక్టర్ అయితే సరే అనేసి ఓకే ఓకే అనేసి ఆయన కూడా సువార్త విన్నాడు ఆ లాస్ట్ బ్రెత్ వరకు కూడా సువార్త చెప్తూ వచ్చింది ఆయన కూడా బుక్స్ ఇచ్చిన అయితే డాక్టర్ ఓకే ఓకే అని తీసుకున్నాడు ఆ రీతిగా ఆ ఆంటీ దగ్గర తర్వాత ఆంటీని అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్నాక తర్వాత ఒక హాఫ్ డే ఏమో మంచిగా ఉండే దాని తర్వాత కోమాలకు వెళ్ళిపోయింది 3 డేస్ కోమలో ఉండి తర్వాత ప్రభు మహిమలో పిల్ల అయితే ఆంటీ తన లాస్ట్ బ్రెత్ వరకు సువార్త చేసింది ప్రార్థన చేసింది సువార్త చేసింది ఈ రెండు ఆంటీ దగ్గర నేను కూడా నేర్చుకున్నాను నేను కూడా ఆ రోజు తీర్మానం తీసుకున్నా ఆంటీ చనిపోయిన రోజు కూడా నేను ప్రభా నేను కూడా నిజంగా ఈ ఆంటీలాగా సువార్త చేయాలా ఆంటీలాగా నేను కూడా లాస్ట్ బ్రెత్ వరకు మీ సువార్త సేవ చేయాలి ఎవరికైనా ఆంటీ లాస్ట్లో ఇంకా ఆ డాక్టర్కి చెప్పింది ఆయనకు చెప్పింది తర్వాత ఆంటీకి కోమలకు వెళ్ళిపోయింది అంటే లాస్ట్ బ్రెత్ వరకు కూడా తను సువార్త చేసింది ఆ రీతిగా నేను కూడా చేయాలి ప్రభా అని ఆ రోజు తీర్మానం తీసుకున్నాను తర్వాత ఆంటీ చనిపోయాక ఆంటీ ఫ్యూనరల్ అది అయిపోయాక తర్వాత నన్ను రూమ్ షిఫ్ట్ చేసి వేరే దగ్గర పెట్టినారు అక్కడి నుంచి తర్వాత నేను ఇంకా కొన్ని రోజులు అయినాక మళ్ళీ నిశాంటి రూమ్ నిశాంటి కూడా అందరికీ తెలుసు కదా నిశాంటి రూమ్లో ఉన్నాను నిశాంటి రూమ్లో కూడా ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాను ఆంటీ ద్వారా కూడా ఆంటీ కూడా పెద్దది నిశాంటి అందరికీ తెలుసు కదా మీకు తిమోతి అంకుల్ వాళ్ళ అత్తమ్మ ఆ ఆంటీ దగ్గర నేనున్నాను ఆ ఆంటీది కూడా ఎప్పుడు ఎవరైనా ఏదైనా తప్పులు చేసినా మేము ఏదైనా చేసినా ఆంటీ వెంటనే తిట్టేది కాదు ఏమనేది కాదు ఫస్ట్ పిలిచేది కౌన్సిలింగ్ చేసేది ఇట్లా ప్రార్థన పూర్వకంగా ప్రార్థించేది వాక్యం చూపించేది ఇట్లా చేయొద్దు నాన్న ఇట్లా చేయొద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చేది ఇంకా ఆంటీ దగ్గర నేర్చుకున్న పాటలు ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేసేది ఎప్పుడు కొన్ని అవర్స్ కూర్చొని ఆంటీ అంటే పెద్ద ఏజ్ ఆంటీ యంగ్ ఆంటీ పెద్ద ఏజ్ అయినాకనే ఆంటీ దగ్గర పోయినాను ఆ డేస్లో మటుకు ఎప్పుడు ఆంటీ బాగా ప్రార్థన చేసేది ఆంటీ కొన్ని అవర్స్ కూర్చొని ప్రార్థన చేసేది సంఘం కొరకు అందరి కొరకు ఒక్కొక్కరి పేరు కొర పేరు పేరు పెట్టి అందరి కొరకు ప్రార్థన చేసేది అయితే ఆంటీ దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఆత్మీయ పాఠాలు ఏం నేర్చుకుంటే ప్రార్థించేది బాగా ఇంకా ఎవరిని కోప్పడేది కాదు తిట్టేది కాదు మేము ఉన్నప్పుడు మేము నేను ఏదైనా తప్పు చేసినా కూడా తిట్టేది కాదు దగ్గర పిలిచి కౌన్సిలింగ్ చేసేది ఎంతో ప్రేమపూర్వకంగా గర్ల్స్ అందరితో కూడా అదే రీతిగా మాట్లాడేది తను ఎంతో ప్రేమ చూపించింది ఆ రీతిగా నేను ఎన్నో ఆత్మీయ పాఠాలు ఆంటీల ఇద్దరు ఆంటీల ద్వారా ఇంకా దీనక్క ద్వారా బాగా సువార్త కూడా డోర్ టు డోర్ బాగా తీసుకెళ్లేది దీనక్క ప్రతి వారం నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయించేది తర్వాత డోర్ టు డోర్ తీసుకెళ్లేది అక్కడ కూడా ఎన్నో ఆత్మీయ పాఠాలు అక్క దీనక్క వారి ద్వారా కూడా నేర్చుకుంటూ వచ్చినాను ఎన్నో ఇంకా అందరు కూడా బాగా ప్రేమ చూపిస్తూ లోపల ఆంటీ వాళ్ళందరూ కూడా మాకు ప్రేమ చూపిస్తూ ప్రేమ ద్వారా నడిపిస్తూ వాక్యం ద్వారా నడిపిస్తూ వచ్చినారు దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు దాని తర్వాత కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికే అంతం వరకు నేను కూడా నమ్మకంగా జీవించడానికే నా కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి ఇంకొక విషయం చెప్పాలనుకున్నా తర్వాత నాకు లాస్ట్ తర్వాత 2017లో నాకు మోకాల ఆపరేషన్ అయింది నీ రిప్లేస్మెంట్ అయింది ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు ఎన్నో ఇయర్స్ నేను నొప్పితోని అట్లనే నడుస్తూ వచ్చినాను కొన్ని ఇయర్స్ అట్లనే సువార్త కానీ అన్నీ అట్లనే చేస్తూ వచ్చినాను బాగా నొప్పి ఉండేది అయితే దేవుడు నా ఎంతోమంది చెప్తూ వచ్చినారు నువ్వు ఆపరేషన్ ఎందుకు చేయించుకో చేయించుకోరా నీ రిప్లేస్మెంట్ అంటే తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు చేయించుకోమని మాట్లాడినాడు అప్పుడు వాగ్దానాలన్నీ తీసి చూపిస్తలేట కానీ ప్రతి విషయంలో దేవుని వాక్యాన్నే వాక్యమే అనుసరించే దేవుడు ఏది చెప్తే అది చేయడానికే దేవుడు నాకు సహాయపడుతూ వచ్చినాడు ఆ విషయంలో కూడా హాస్పిటల్ విషయంలో ఏ హాస్పిటల్లో జాయిన్ కావాలనే విషయంలో అన్ని విషయాల్లో దేవుడు సహాయపడుతూ వచ్చినాడు నేను అడిగిన అనమాట ప్రభా మరి హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలా హాస్పిటల్ విషయం కూడా నాతో మాట్లాడు ప్రభా అని అన్నప్పుడు రెవల్యూషన్ 116లో నేను 3 అపోలో హాస్పిటల్ అన్న సన్షైన్ అయినా అపోలో అయినా కేర్ అన్న ఈ 3 హాస్పిటల్స్ అనుకున్నాను అయితే ఈ 3 వాగ్దానాలు అంటే వాక్యంలో వస్తాయి కదా డైలీ పోర్షన్లో నాతో మాట్లాడు ప్రభా అని అన్నప్పుడు రెవల్యూషన్ 116లో దేవుడు క్లియర్గా మాట్లాడుతూ చదువు
ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోట నుండి రెండంచులగల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్చుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని ఇక్కడ హిస్ కాంటెనెన్స్ వాస్ యాస్ ద సన్ షైనెత్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్ కదా సన్ షైనెత్ అంటే నేను హాస్పిటల్ గురించి అడిగినప్పుడు ఆపరేషన్ చేయించుకోమని చెప్పి హాస్పిటల్ గురించి కేర్ అన్న అపోలోనన్న సన్ అసలు యాక్చువల్గా పద్మాంటికి అందరి నీ రీప్లేస్మెంట్ అయినప్పుడు సన్షైన్లో బిలీవర్ సన్షైన్ కాదు సారీ కేర్ హాస్పిటల్లో బిలీవర్ డాక్టర్ ఉన్నాడు అందరినీ ఆయన దగ్గర తీసుకెళ్లేదండి జాషువా డాక్టర్ అని అయితే అందరు అన్నారన్నమాట ఎందుకు మరి నువ్వెందుకు అక్కడ చేయించుకోలేదు అని అన్నారు అప్పుడు దేవుడు నాతో ఈ వాక్యం ప్రభా నా హాస్పిటల్ గురించి నువ్వు మాట్లాడంటే ఇక్కడ క్లియర్గా సన్షైన్ షైన్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్ అని వచ్చింది ఆ హాస్పిటల్ కేర్ అన్న అపోలో అంటే ఇవన్నీ బైబిల్లో వస్తాయి కదా నేను కాబట్టి అట్లా అడిగితే దేవుడు నాకు ఈ హాస్పిటల్ విషయం కూడా ఇది చూపించింది ఇంకా ఆ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది నాకు నీ రీప్లేస్మెంట్ అయింది 2017లో తర్వాత మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా నాకు లాస్ట్ ఇయర్ ఇదొక్కటి చెప్పి ముగించేస్తాను సాక్ష్యము లాస్ట్ ఇయర్ ఏమైందంటే నాకు కరోనా వైరస్ కూడా వచ్చింది తర్వాత ఇంకా ఇది దేవుని మహిమార్థమై చెప్తున్నా నా కాళ్ళు విషయం కూడా అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నాకంటే చాలా చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఆపరేషన్ అయిన వాళ్ళకందరికీ బెడ్ ప్యాన్ అవన్నీ పెట్టినారు అయితే దేవుని కృపను బట్టి నాకైతే ఎట్లా జరిగిందంటే నిజంగా దేవుని కనికరము దేవుని కృప దేవుడు వాగ్దానం ఇచ్చినాడు నెరవేర్చినాడు ఆయన తోడుగా ఉంటా అన్నాడు ఆయన నడిపిస్తా అన్నాడు ఆయన హస్తం పట్టుకొని ఆపరేషన్ జరిగించినాడు కాబట్టి నాకు ఏ రీతిగా జరిగిందంటే నైట్ అంటే 3:00 నన్ను ఆపరేషన్ థియేటర్కు 3:00 4:00 తీసుకెళ్ళినారు ఆపరేషన్ చేసిన సెడేషన్స్ మీదనే ఉన్నాను అంటే నాకు ఇంకా తీసుకుపోయి ఐసీయూలో వేసినారు మా అక్క ఉంది హెబ్రో నుంచి నా రూమ్మేట్ ఒక పాప ఉంది మా అక్క కూడా నా దగ్గరనే ఉన్నది అయితే వాళ్ళని ఐసీయూకి రానిలే బయటనే పెట్టినారు బయటనే అక్కడికే ఆ రూమ్లోనే ఉన్నారు అయితే ఆ రాత్రి అంతా కూడా నాకు మెలక రాలేదు మార్నింగ్ 6:00 డాక్టర్ వచ్చినాడు ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఆ డాక్టర్ వచ్చి కాలు ఇట్లా కింద పెట్టించినాడు అంతవరకు ఇంకా కింద పెట్టించి ఆ కాలుతోనే అట్లనే వాకర్ పట్టుకొని నడిచింది వెంటనే ఆపరేషన్ అయినా నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక ఎక్కడ బెడ్ మీద ఉండడం కానీ నేను అనుకున్నాను నాకు ఆపరేషన్ అయితే నేను బెడ్ మీద ఉండాలా నన్ను ఎవరు చూసుకుంటారా అని ఎన్నో డౌట్స్ ఎన్నో బాధ ఎంతో ఇది అయితే దేవుని మహాకృపను బట్టి ఆ ఇమీడియట్ నెక్స్ట్ మార్నింగ్ నుంచే వాకర్ పట్టుకొని నడిపిస్తూ వచ్చినారు ఆ దేవుని కృప అయితే నా ఎదురుగుండే పేషెంట్ నాకంటే చిన్న ఏజ్లో కూడా వాళ్ళకు ఆపరేషన్ అయింది కానీ వాళ్ళు నడవలేకపోయినారు చాలా నొప్పితో బాధపడుతూ వచ్చినారు అప్పుడు వాళ్ళకే షాక్ అయింది ఏంది ఈమె ఇంత మంచిగా నడుస్తుంది మాకు ఇంకా మేము లేవలేకపోతున్నాం నడవలేకపోతున్నాము ఎందుకు అని అయితే దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన వాగ్దాము నెరవేర్చుతూ వచ్చినాడు కాబట్టి ఆయన నడిపిస్తూ వచ్చినాడు ఆ రీతిగా నాకు మంచిగా సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇచ్చి ఆయన తోడుగా ఉండి ఇప్పుడు యథా తర్వాత 1 మంత్లోనే నేను 50 స్టెప్స్ ఉస్మానియా హాస్పిటల్ పైకి ఎక్కాను విదిన్ 1 మంత్లోనే తర్వాత నేను మినిస్ట్రీకి అక్కడ యంగల్స్ ఉస్మానియా నర్సెస్ మీటింగ్కి వెళ్తాను అక్కడ 50 స్టెప్స్ ఎక్కగలిగినాను ఆ రీతిగా దేవుడు బలపరిచి వాడు ఎప్పటిలాగా సువార్త వెళ్తాను ఎప్పటిలాగా ఇప్పుడు నాకు ఆపరే ఒక్కటి ఏంటంటే కింద కూర్చోలేను మోకరించలేను కానీ తక్కినన్ని యాజ్ యూజువల్గా దేవుడు సహా అన్ని రీతిలుగా ఎంత దూరమన్నా నడవగలను ఎంత దూరమన్నా ఎన్ని మెట్లన్నా ఎక్కగలను ఆ రీతిగా ప్రభు సహాయపడుతూ వచ్చినాడు దాని తర్వాత లాస్ట్ ఇయర్ హెబ్రోన్లో ఏప్రిల్లో నాకు కూడా ఏమైందంటే సరళక్క అని మీకు అందరికీ తెలుసు అనుకుంటే ఇక్కడ కూడా వచ్చిందని సరళక్కకి బాగలేకుండే ఆ రోజు గాంధీ హాస్పిటల్ అంతకుముందే మరి అక్కకు కొంచెం బాగాలేకుంటే ఒక 1 వీక్ నుంచి అక్కడ జనరల్గా కొంచెం ఇక్కడ లోకల్ కాబట్టి మామూలుగా డాక్టర్స్ దగ్గర తీసుకుపోనికే కొంచెం పెద్దదాన్ని కూడా కదా పిల్లలు చిన్నపిల్లలను పంపనికే నన్ను తీసుకొని పొమ్మంటారు ఆంటీ వాళ్ళు అయినా అంటే సరే అని ఎవరినైనా నేను అంటే నాకు కూడా దేవుడు అది అప్పగించినాడు నాకు ఇష్టపూర్వకంగానే తీసుకెళ్తా ఏదో బలవంతంగాని కాదు ఏదో ఇది కాదు దేవుడు అది ఒక ఆధిక్యతలాగా పెద్దలకు సహాయపడేది వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు సహాయం
సహాయం చేసేది ఒక ఆధిక్యతగా దేవుడు నాకు ఇచ్చిన తరుణం అనుకొని నేను అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆంటీ వాళ్ళతో ఎవర్ని హాస్పిటల్ తీసుకుపోయిన అక్కడ కూడా నాకు దేవుడు తరుణం ఇస్తాడు ఎవరకన్నా సువార్త చెప్పడానికే ఎవరకన్నా పత్రికలు ఇయ్యడానికే ఎవరకన్నా ఇయ్యడానికే కాబట్టి దేవుడు ఆయన మహిమార్థమై వాడుకుంటున్నాడు కాబట్టి నేను అది ఒక ప్లెజర్ గా ఎంచుకుంటా ఎంచుకొని నేను వెళ్తాను అన్నమాట అయితే సరళకకు చాలా బాగాలేకుండే ఆ రోజు నేను మార్నింగ్ కూడా మరియక్కను హాస్పిటల్ కు ఆల్్రెడీ తీసి మరియక్కకేమో స్టీల్ రాడ్ ఉండే అది తీసేస్తామన్నారు దానికొని వెళ్ళినాము మళ్ళీ ఈవినింగ్ వచ్చి రాత్రి అప్పటికి రాత్రి అయింది సరళక చాలా బాగలేదు తన కరోనా వచ్చింది అప్పటికి ఓ తెలిసింది కరోనా వచ్చింది ఎందుకంటే కేర్ హాస్పిటల్ కు తీసుకెళ్ళినారు అక్కడ డయాగ్నోస్ చేస్తున్నారు కరోనా వచ్చింది తనని వెంటనే అడ్మిట్ చేయాలని చెప్పినారు వేరే వేరే సిస్టర్ ఇంకొక ఆమె చిన్న సోల నేను పొద్దున మరియతో వెళ్ళినా కాబట్టి ఇంకొక సిస్టర్ తనని తీసుకొని వెళ్ళింది అక్కడ చెప్పినారు చెప్పినాక ఈవినింగ్ రిపోర్ట్స్ వచ్చింది తీసుకొని వెళ్ళాలా ఇంకా చాలా తనకు బ్రెత్లెస్నెస్ ఎక్కువైంది బాగా ఆయాసపడతా ఉంది సరళక కొంచెంసేపు కూడా కూసోలేకపోతుంది చాలా ఆయాసపడతా ఉంది తీసుకొని వెళ్ళాలా తనని తీసుకొని వెళ్ళాలా హాస్పిటల్కి సరే అని తీసుకొని నాకు నాకు కూడా నేను ఆ వన్ వీక్ అంతా హాస్పిటల్ తిరుగుతూ వచ్చిన మరియక్కతోని అంత తిరుగుతూ కొంతమందితో పోతూ వచ్చిన కాబట్టి నాకు కూడా కొంచెం వీక్గానే ఫీల్ అయింది కానీ ఆంటీ పరిస్థితి చాలా బాగలేకుండే ఊపిరి ఆడకుండా ఆంటీ ఇట్లా చాలా బాగలేదు కాబట్టి సరే అనేసి ఇంకా తీసుకొని ఆంటీని తీసుకొని గాంధీ హాస్పిటల్ పోయి అడ్మిట్ చేయ ఇంకా వేరే సిస్టర్ వేరే బ్రదర్ చిన్న పిల్లోడు కూడా వచ్చినాడు లోపల తీసుకుపోయి అడ్మిట్ చేసి ఆక్సిజన్ అందే వరకు అందరినీ లోపలికి పంపలేదు కానీ అక్కడనే ఉంచినారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 8 o'clock అప్పటికి ఆంటీని అడ్మిట్ చేసే వరకు 2 అయింది వచ్చినాక మార్నింగ్ 8:30కి ఆంటీ దగ్గర ఫోన్ పెట్టినాం ఆంటీ ఫోన్ చేసింది అమ్మ లాస్ట్ నాతో రావాలమ్మా ఇక్కడ చాలా కష్టమవుతుంది నువ్వు వెంటనే రానన్నది అంటే సరే అక్క వస్తాను నేనని అప్పటికి ఇంకా నేను వెళ్ళే 8:30కేమో నాకు ఫోన్ వచ్చింది 9 నేను వెళ్ళిన 9 వెళ్తే ఆంటీ అప్పటికే ప్రభు దగ్గరికి పిలవబడ్డది అప్పటికే లేదు నేను అయితే ఒక తప్పు నేను ఏం చేసిన అంటే కరోనా వార్డుకు డైరెక్ట్ వెళ్ళిపోయిన లోపలికి వెళ్ళిపోయి ఆంటీని కూడా ఇట్లా పట్టుకొని చూసిన అనమాట అంతే మాస్క్ కూడా ఉండే అక్కడ పక్కకు కొంతమంది పేషెంట్స్ చాలా సీరియస్గా ఉంటే ఇంకా నాకు దేవుడు తరుణం ఇచ్చినాడు కదా ఏం కాదులే అనుకొని వాళ్ళకు కూడా స్వార్త చెప్పింది ఇద్దరు ముగ్గురికి నేను నాతో పాటు వచ్చిన పాప కూడా చెప్పింది నాతో పాటు ఎస్తేర్ అని ఒక కొత్త పాప వచ్చింది నర్సు తన సేవకు సమర్పించుకొని ఆ పాప కూడా వచ్చింది మేమిద్దరం చెప్పినాము ఇంకా నేను కొంచెం పెద్దదాన్ని వీక్గా ఉన్నా కాబట్టి నాకు త్వరగా ఎఫెక్ట్ అయిందేమో తర్వాత నెక్స్ట్ డే వచ్చేసినాము ఆంటీ ఫ్యూనరల్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ డే వచ్చినాం నాకు చాలా నీరసం ఉంది నీరసం ఉంటే నేను ఏందబ్బా నాకు ఇంత నీరసం ఉంది అనుకున్నా అయితే మామూలుగా హెబ్రోన్లో పర్మిషన్ తీసుకొని మా అక్క కూతురు ఉంటాను తన ఏం చేసిందంటే నువ్వు మా దగ్గర వచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకో నువ్వు ఇంట్లో అక్కడున్నో అంటే సరళక్క అప్పటికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది మార్తక్క పోయింది ఇట్లా హెబ్రోన్లో ఒక 10 మందికి వచ్చింది కరోనా అయితే నాకైతే అక్కడ నెగిటివ్ వచ్చింది హెబ్రోన్లో ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే నెగిటివ్ వచ్చింది అంటే నెక్స్ట్ డే ఇమీడియట్గా సరళక చనిపోయిన నెక్స్ట్ డే చూస్తే నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది కాబట్టి నేను బాగానే ఉన్నా కానీ కొంచెం వీక్నెస్ ఉంది నాకు అనుకొని సరేలే మా అక్క వాళ్ళు పర్మిషన్ అడిగి వచ్చి హెబ్రోన్ ఆఫీస్లో అడిగి ఆంటీ వాళ్ళని అడిగి సౌమ్యక్కని అడిగి తీసుకొని వెళ్ళినారు అక్క కూతురు దగ్గర ఉన్న వన్ అక్కడికి పోయి తనకిద్దరు చిన్న పిల్లలు బాయ్స్ వాళ్ళు కూడా నా దగ్గరనే పడుకుంటున్నారు చిన్న పిల్లలు కదా నా దగ్గరికే బాగా అటాచ్ వచ్చినారు నాతోనే ఉన్నారు మా అక్క కూతురు కూడా ఉంది అయితే వన్ డే బాగున్నా సెకండ్ డే అసలు ఎవరికి వస్తలేదు అంత నీరసం అయిపోయింది ఏమైంది ఇంత నీరసమైనో సడన్గా అనేసి టెస్ట్ చేపిస్తే నాకు కరోనా వచ్చింది ఫుల్ సరే అని మా అక్క కూతురు ఆ పాప నా దగ్గరనే ఉండే కదా తనకు కూడా వచ్చింది నాతో పాటు తర్వాత చిన్నోడు వాడు కూడా వచ్చింది దేవుని దయ దేవుని మహాకృప దేవుడు వాళ్ళని ఈజీగా అంటే వాళ్ళ కుట్టి మెడిసిన్తోనే ఎందుకంటే నాది నాకు కొంచెం ఎక్కువ వచ్చింది నాకు లంగ్కి ఎఫెక్ట్ అయింది తర్వాత నన్ను కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు కానీ ఇంజెక్షన్స్ నాకు ఇంట్లోనే మా అక్క కూతురు ఇంట్లోనే పెట్టి ఇంజెక్షన్స్ ఇప్పించినారు నాకు వాళ్ళకిద్దరికి బాగా అయింది వెంటనే వాళ్ళకు 7 డేస్ అట్లా నాకేమో 7 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చినారు లంగ్కి వచ్చినా కానీ నాకు చాలా నేను చాలా వీక్ అయిపోయింది అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ముట్టినాడు తర్వాత ఒక్కటి చెప్పి నేను ముగిస్తున్న క్వారంటైన్ సమయం చాలా కష్టము ఎందుకంటే మేము హెబ్రోన్లో అందరం కలిసి ఉంటాము క్వారంటైన్ అంటే ఒంటరిగా వేరే ఉండాలా కాబట్టి మా అన్న తర్వాత మా అన్న తీసుకొని వెళ్ళినారు నన్ను మా 5 అన్న
బోయినపల్లిలో ఉంటాడు ఆయన తీసుకొని వెళ్ళాడు అక్కడ వేరే గారి రూమ్లో వేరే రూమ్లో పెట్టినారు చిన్న పాప మనమరాలు ఉంది మన్నకి చిన్న అయితే కూడా ఏం భయపడలేదు ఏం కాదు నువ్వు రా నువ్వు నాదే మాదే మా చెల్లెవు కదా మా దగ్గరనే ఉండి ఏం కాదని ఆ రూమ్లో పెట్టిండు అంటే సెపరేట్ రూమే క్వారంటైన్ ఉండాలి డాక్టర్ అయితే స్ట్రిక్ట్గా చెప్పిండు అమ్మ నీకు ఆల్రెడీ నీకు వచ్చి ఆల్రెడీ మీ ఇంట్లో ఇద్దరికి అంటింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ క్వారంటైన్ సమయం 14 డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎవరి దగ్గర కలవద్దు అని అన్నాడు సరే అని ఇంకప్పుడు ఆ క్వారంటైన్ సమయము మా హెబ్రోన్లో ఎట్లా అంటే తప్పకుండా ఇద్దరం ముగ్గురం రూమ్లో ఉంటాం కంపల్సరీ నేను హెబ్రోన్కు పోయే వరకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మనే నా పక్కకుండే తర్వాత హెబ్రోన్కి వెళ్ళిపోయాక తప్పక రూమ్లో ముగ్గురమో ఇద్దరమో కంపల్సరీ ఉంటాం కదా అయితే ఇంకా క్వారంటైన్ ఎట్లా అంటే ఒక ఒంటరిగా ఉండాలి అది చాలా భయమైంది నిద్ర పట్టకుంటుండే భయం భయం అవుతుండే ఇంకా అన్నవాళ్ళు పక్కల రూమ్లో పక్క దీంట్లో ఉంటుండే పక్క రూమ్ కాదు కానీ పక్క పోర్షన్లో వేరే పోర్షన్లో నన్ను పెట్టిండ్రు ఇంకా మా వదిన కూడా చాలా ప్రేమగా చూసుకుంది అన్న వదిన పిల్లలందరూ అన్నీ వండి పెట్టడము చేయడము దగ్గర తెచ్చియడము వాళ్ళేమి నన్ను ఇదిగా చూడలే కానీ పండుకునేటప్పుడు మటుకు ఒంటరిగానే ఉండాలి కదా అది చాలా భయం వేసేది రాత్రి ఎంత భయపడేదానంటే కలవరము భయము అంటే ఇంకొక భయం ఏంటంటే చనిపోతానా చనిపోతే పర్వాలేదు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను ధైర్యంగా ఉన్నాను కానీ అయినప్పటికీ సైతాన్ ఎన్నో భయాలు తెస్తుంది అయితే నాకు దేవుడు అప్పుడు నా కరోనా సమయంలో కూడా ప్రభు నాతో సమీపంగా ఉండి దేవుడు నన్ను ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చినాడు 34 Psalm 34లో దేవుడు నాతో మా నాడేలి పోర్షన్లో మాట్లాడుతూ వచ్చినాడు ఇక్కడ 4th verse ఐ సాట్ ద లార్డ్ అండ్ హీ హర్డ్ మీ అండ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్ I sought the Lord and he heard me and delivered me from all my fears nijanga ento bayam unde ento ante chani potani bayam kada chani pothe paraloka anubhavam gaani atla ontariga mem eppudu lemu inni inta peddaga aipoyina gaani kuda maaku ontariga atla undedi ledhu hebron lo andariki telusu kada hebron sisters quarters andaru chusinaru ikkada unna vallandaru okokka room la mugramo idram compulsory untam itla pakka pakkake anni rooms untayi andaru kalisi unnatle untam gaani ఒంటరిగా అనేది ఎప్పుడు ఉండదు ఆ విషయంలో చాలా భయం వేసింది అరే ఎట్లా వండుకోవాలి నిద్ర అనేది పట్టేది కాదు భయం అయ్యేది సైతాన్ ఒకవైపు బాగా భయం పెట్టింది దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తూ వచ్చినాడు ధైర్యపరుస్తూ నేను దేవుడు ఐ సాట్ ద లార్డ్ ఇక్కడ దావీదు మహారాజు కూడా దేవుడు ఎట్లా ధైర్యం ఇచ్చి అట్లనే నా పక్షం కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చినాడు నన్ను తర్వాత నన్ను బాగు చేసినాడు స్వస్థపరిచినాడు స్వస్థపరిచి హోగా నేనున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అన్ని విధాలుగా స్వస్థపరిచినాడు ఇంకా నాకు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే ఇది కూడా లేకుండా ఇంటికే వచ్చి నర్సు ఇంజెక్షన్స్ ఇచ్చేది ఆ రీతిగా అన్ని విధాలుగా దేవుడు నమ్మదగిన దేవుడగా ఆయన రుజువుపరుచుకున్నాడు నేను అపనమ్మకంగా ఉన్నా మన ప్రభువు నమ్మదగిన దేవుడుగా ఈ వ్యాధి నుంచి కూడా నన్ను ఎంతోమంది చనిపోయినారు కానీ మా ఇంట్లో ఇంతమందికి వచ్చిన మా ఇంకొక అన్నకు కూడా వచ్చింది చాలా సీరియస్గా అయినాడు కానీ దేవుడు మరణము తప్పించినాడు ఆ రీతిగా నా విషయంలో కూడా మరణం తప్పించినాడు సరళకకు వచ్చినప్పుడు నేను దగ్గర పోయినాను అక్కడ అందరికీ సువార్త చెప్పినాను దాని నెక్స్ట్ డేనే నాకు అప్పుడే ఎఫెక్ట్ అయింది కానీ దేవుడు స్వస్థపరిచినాడు మళ్ళీ ఆ భయాలన్నిటి నుంచి కూడా విడిపించినాడు తిరిగి ఆ హెబ్రోన్కు నడిపించినాడు తర్వాత నేను బాగా అయిపోయాక హెబ్రోన్కి వచ్చి హెబ్రోన్లో మళ్ళీ తిరిగి దేవుడు నన్ను యథాప్రకారంగా అన్ని పనుల విషయంలో కానీ పరిచర్య పని అన్ని విషయంలో దేవుడు సహాయపడుతూ వచ్చినాడు నిలబెట్టుకున్నాడు ఇంకా నేను అంతం వరకు ఆయన సేవలో ఆయన చిత్తంలో నిల్చుండి ఆయనకు మహిమ తేయడానికి ఆయన చిత్తం చేయడానికి ప్రతి విషయంలో ఆయన చిత్తం చేయడం నా సొంత చిత్తము నా సొంత ఇష్టము కొట్టివేసి దేవుని చిత్తము దేవుని ఇష్టంకే దేవుని చిత్తానికే లోబడడానికి అన్ని విధాలుగా దేవుడు అంతం వరకు జోన అంటే ఏ రీతిగా లాస్ట్ వరకు సేవ చేసి సువార్త చేసి ఆయన మహిమ కొరకు జీవించిందో నేను ఏ రీతిగా తీర్మానం తీసుకుని నేను కూడా అదే రీతిగా ఆయన మహిమ కొరకు ఆయన చిత్తంలో జీవించడానికి నా కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ వాక్యాన్ని ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించను ప్రేజ్ ద లార్డ్ అందరు ఆంటీ ప్రార్థన చేస్తుంది ఆంటీ ప్రార్థన చేస్తా
చేయండి అక్క గారు అక్క ప్రార్థన చేయండి ప్రింగల్ తండ్రి గొప్ప దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ఎంతగానో స్తుతిస్తుంటున్నాం. ఇంతవరకు మాకు సహవాసంలో మీ సహాయపడుతూ వచ్చినటువంటి నీ ప్రేమను బట్టి ఎంతగానో గణపరుస్తుంటున్నాం దేవ. నిజంగా ప్రార్థనలోను పాటల్లోను ఈ యొక్క సాక్ష్యంలో ఈ దాసరాలు మరి చెప్పుట్లో మీరు సహాయపడుతూ వచ్చినటువంటి మీ ప్రేమను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే మీరు ఏర్పరచుకున్నటువంటి దేవుడవు. నిజంగా తన చింతనం నుంచి ఇంతవరకు మరి మీకు ఉన్నత ఉద్దేశంలో మీరు నిలబెట్టుకుంటూ మీరు ఏర్పరచుకుంటూ దేవా నీంట్లో మీరు వాడుకుంటూ వస్తున్నటువంటి ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి పరిస్థితుల్లో నీపై ఆధారపడుటకు మీరు తనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. నిజంగా మా జీవితంలో మేము అన్ని విషయములలో నీపై ఆధారపడుటకు నీ అందు భయభక్తులు కలిగిన వారికి దేవా మరి వెళ్ళవలసినటువంటి మార్గాలన్నింటినీ మీరు బోధించి మాకు అన్ని విధాలుగా మీరు మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నారు దేవా. మీ యొక్క గొప్పదైన ఉద్దేశముల నిమిత్తం మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నారండి. ఈ రీతిగా నీ దాసరాల పట్ల తన సేవా పరిచర్యలు మరి ఆ యొక్క సువార్త ప్రకటించే విషయంలో కూడా మీరెంతో సహాయపడుతూ వచ్చారు. నిజంగా తను చేసినటువంటి ప్రతి పరిచర్యలో మీరు ఉన్నారని రుజువుపరుచుకుంటూ దేవా తన విషయమై తనను బట్టి మీరు మహిమపరుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి పరిస్థితులను బట్టి తన యొక్క కీడు నుంచి తన యొక్క ప్రతి ఒక్క ఆపదల నుంచి మీరు తప్పించినటువంటి మీ ప్రేమను బట్టి స్తుతిస్తుంటున్నాను. ఈ రీతిగా దయల తండ్రి రాగలుగుతూ వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తుంటున్నాం దేవా. ఎవరే అక్కరితో వచ్చినారో దేవా ఏ ఖాళీ హృదయంతో మరి వచ్చినటువంటి బిడ్డలన్నింటితో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలన్నింటినీ దేవా మీరే నీరు కట్టి ఫలింపజేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మీరు ఎవరిని ఖాళీగా పంపించే దేవుడో కాదు. మీ సంతోషంతో మీ సమాధానంతో మమ్మల్ని ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నిలబెట్టుకుంటూ వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంచు. మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ మీ రాకడ కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని దేవా మీ యొక్క రాకడ వరకు నేను గూర్చినటువంటి వాక్యమును దేవా నీ బలమును మా ఎందుకు కనపరుచుకుంటూ ఆ నిజనుల మధ్యలో దేవా మీరు నియమించుకున్నారని రుజువుపరచుకుంటున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరచి కాపాడినా కరుణతోడా పిల్చియు స్థిర పరచి కాపాడినా స్థిర పరచి కాపాడినా స్థిర పరచిన నా ప్రభున్ పొగడిని స్తుతింతును స్థిర పరచిన నా ప్రభున్ పొగడిని స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. అందరు ప్రైజ్లు ఆడండి. మీరు చక్కటి మంచి సాక్ష్యం విన్నారు. ఇంతవరకు ఎప్పుడు వినలేదు ఇంతసేపు, కానీ విన్నాను, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు కదా, భోజనం ప్రేమా విందు ఉంటుంది. తొందరగా వెళ్ళి కూర్చోండి. దయచేసి ఇక్కడికి రావద్దు. ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అక్కడికి రావద్దు. మీరు మేము వచ్చి మమ్మల్ని పిలవండి. మీరు నేను కానీ ఇంకా ఎవరైనా సిస్టర్స్ ఉంటే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని పిలిస్తే మేము మేందరం వచ్చి
మీకు సహాయం చేస్తాం. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ.